भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वप्नदायकम् वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलम् श्रीगुरुन् वैष्णवान् च श्रीरूपं साग्रजातं सहगणरघुनान्वितं तं सजीवम् साद्वैतं सामधूतुं परिजनसहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सहगणि ललितान् श्रीवासान्वितान् च हे कृष्णा करुणा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्तस्तुते तप्त काञ्चन गौरङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुभ्यश्च कृपा पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण कृष्ण न प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृन्द हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे नमः ओं विष्णु पादाय कृष्ण पेशाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वते देवी प्रचारिणे निर्भयवाणी पाश्चात्य देश हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे హరే కృష్ణ అండి. మా గురుదేవుని ఒకసారి స్మరించుకున్నాను, క్లాస్ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు లాస్ట్ వీక్ మనము గౌర కథల్లో నిత్యానంద ప్రభు గురించి చర్చించాము. నిత్యానంద ప్రభు ఆవిర్భావం వరకు లాస్ట్ వీక్ మనం చూసాము. ఈ వారం మనము ఇంకా నిత్యానంద ప్రభు ఆవిర్భావం తర్వాత ఇంకా ఏం చేశారు అనేది చూద్దామండి. మనం లాస్ట్ టైం చర్చించుకుంది ఒక్కసారి రీక్యాప్ చేద్దామండి. ఒక్క 5 మినిట్స్. శ్రీకృష్ణ భగవానుడు ఎవరని చెప్పుకున్నామండి? శ్రీకృష్ణ భగవానుడు అవతారి. ఆయన నుంచి వచ్చిన మిగిలిన అవతారాలన్నీ కూడా అవతారం. హరే కృష్ణ. ఒక్క నిమిషం. శ్రీకృష్ణ భగవానుడు అవతారి. ఆయన నుంచి వచ్చిన మిగిలిన అన్ని అవతారాలను కూడా అవతారము అని తెలుసుకున్నాం కదండి. శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో స్వయం భగవంతుడిగా వచ్చారనమాట. స్వయం భగవానుడే వచ్చారు. మన ప్రజధామంలో గోలోక బృందావనంలో కృష్ణ భగవానుడు ఎలా ఉంటారో అలా విధంగా స్వయంగా వచ్చారనమాట. ఆ విధంగా కృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో అన్ని లీలల్ని పూర్తి చేసిన తర్వాత కూడా ఇంకా ఆయనకి చివరికి ఆయన ధామానికి నిజధామానికి వెళ్ళే సమయంలో ఆయన కొంచెం అసంతృప్తిగా ఉందంట కృష్ణ భగవానుడికి. ఎందుకు అంటే కృష్ణ భగవానుడు అనుకుంటున్నారు, నేను నన్ను చూసి అందరూ ఇంత ఆకర్షితులు అవుతున్నారు, నాలో ఏముంది, ఆ విషయం నేను ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అనుకుంటారన్నమాట. కృష్ణ భగవానుడు ఎవరండి? ఆశ్రయ విగ్రహ. అయితే కృష్ణ భగవానుడు వ్రజధామంలో ఉన్న గోపికల్ని రాధారాణిని గుర్తు తెచ్చుకొని వ్రజధామ వాసులందరూ కూడా ఏ విధంగా వాళ్ళని నేను వదిలేసి ఇంతకాలం అయిపోయింది, మళ్ళీ వాళ్ళని ఎప్పుడు కలవలేదు, అయినా కానీ వాళ్ళు నా మీద ఇంత ప్రేమని ఏ విధంగా కంటిన్యూ చేయగలుగుతున్నారనే విషయాన్ని కృష్ణ భగవానుడు తెలుసుకోవాలనుకుంటారు.
ఆ విషయాన్ని అడిగితే రాధారాణి చెప్పరని తన హంబుల్ నేచరు షైనెస్ కి ఆమె చెప్పరని ఏం చేస్తారంటే కృష్ణ భగవానుడు ఆయనే తెలుసుకుందాం అనుకుంటారన్నమాట. ఇంతకాలమైనా ఏ విధంగా వాళ్ళు నా మీద అదే ప్రేమని కంటిన్యూ చేయగలుగుతున్నారు అనే విషయము తెలుసుకోవాలనుకుని ఆయన మళ్ళీ కలియుగంలో మళ్ళీ అవతారం తీసుకుంటారు. రాధా కృష్ణ ఇద్దరు కలిసి చైతన్య మహాప్రభులాగా పుడతారు. అంటే రాధాకృష్ణ రాధారాణి యొక్క భావంతోనే కృష్ణ భగవానుడు కలియుగంలో వస్తారు. అంటే రాధారాణి భావంలో వస్తేనో రాధారాణి యొక్క ఫీలింగ్స్ అన్ని నాకు అర్థమవుతాయి, ఆ భావం లేకపోతే నాకు అర్థం కావు అని ఆయన రాధారాణి భావంతోనే కృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభు రూపంలో వస్తారు. వచ్చినప్పుడు దాని గురించి మనము పంచతత్వ ఒక శ్లోకం చెప్పుకున్నాం కదండి. ఆ శ్లోకం ఏంటంటే చైతన్య అండి, మాతాజీ మీరు రాసుకున్నారు కదా, చెప్తారా మాతాజీ? సత్యవతి మాతాజీ, భక్తరూప స్వరూపకం భక్త అవతార భక్తాఖ్యం నమామి భక్తి శక్తికం పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూప స్వరూపకం. అంటే కృష్ణ భగవానుడు భక్తుడి రూపంలో చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు. తర్వాత రూపానికి స్వ యాడ్ చేశాము అంటే ఆయన తర్వాత అంశ అన్నమాట. అది ఎవరండి? నిత్యానంద ప్రభు. భక్త స్వరూపకం భక్త అవతార భక్తాఖ్యం. తర్వాత స్వరూపం నుంచి వచ్చిన అంశ ఎవరు అండి? దాన్ని కలహ అంటారు. తర్వాత ఎవరు వచ్చారు? అవతారాలు విష్ణు తత్వంలో వచ్చిన అద్వైతాచార్య వచ్చారు. తర్వాత శక్తి రూపాలు గదాధర్ పండితు తటస్థ శక్తిగా శ్రీనివాసాచార్య వచ్చారు. కృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభువు నిత్యానంద ప్రభువు అద్వైతాచార్య విష్ణు తత్వాలుగా వస్తే గదాధర్ పండితు స్త్రీ శక్తిగా భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తిగా వచ్చారు. మళ్ళీ భక్తి శక్తికం అంటే తటస్థ శక్తిగా శ్రీనివాసాచార్య వచ్చారు. పంచతత్వాలు భగవంతుడి యొక్క స్వరూపాలు కేవలం శ్రీనివాసాచార్య మాత్రమే తటస్థ శక్తిగా మానవ రూపంలో తటస్థ శక్తి అంటే అది జీవతత్వం అన్నమాట. జీవతత్వం రూపంలో వచ్చారు శ్రీనివాసాచార్య. వాళ్ళు ఎందుకు వచ్చారండి ఆ విధంగా? కృష్ణ భక్తిని కృష్ణ భక్తి భావాన్ని మనందరికీ పరిచయం చేయడం కోసం వచ్చారు. కృష్ణ భక్తి భావన ఏ విధంగా ఉంటుంది, ఆ కృష్ణ భక్తి భావాన్ని అందరికీ ఏ విధంగా పంచాలి అనే లక్ష్యంతో చైతన్య మహాప్రభువు ఆయన నిత్య సహచరులైన వాళ్ళందరినీ కలిసి తీసుకుని కలియుగంలో జన్మించారు. ఆ నిత్య సహచరులలో ముఖ్యమైన వాళ్ళు ఎవరండి? నిత్యానంద ప్రభు. ఆ చైతన్య మహాప్రభు అనుకున్నారు, నేను వచ్చినప్పుడు నేను ఎప్పుడు నిరంతరం రాధారాణి భావంలో ఉంటా కాబట్టి నిరంతరము కృష్ణ భక్తిని ఆస్వాదిస్తూ ఉంటాను. ఆస్వాదించే సమయంలో నేను అది అందరికి పంచడంలో నేను ఎక్కడైనా మర్చిపోతాను, నేను అలసత్వం చూపిస్తాను, అదే భక్తి ఆవేశంలో నిరంతరం ఉంటానేమోనని ఆయనకు సహాయం చేయడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చారు. అందులో ముఖ్యమైన సహాయకుడు ఈ మొత్తము ఈ చైతన్య మహాప్రభు యొక్క లక్ష్యం మొత్తం నెరవేర్చడానికి ముఖ్యమైన అనుచరుడు ఎవరు అండి? నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు గురించి మనము ఈరోజు చర్చిస్తున్నాం. ఆ విధంగా పంచతత్వాలు కలియుగంలో భూమి మీద అవతారం తీసుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ లీలలు ఏ విధంగా ప్రారంభించారు అనేది ఇప్పుడు ఈరోజు మనం చూద్దాం. నిత్యానంద ప్రభు కలియుగంలో 500 సంవత్సరాల క్రితం బెంగాల్లో ఎక్కడ తీసుకున్నారండి అవతారం? మాఘమాసం శుక్లపక్షంలో త్రయోదశి దినంలో భగవంతుడు ఆవిర్భవించారు బెంగాల్లోని ఏకచక్రధామంలో. వాళ్ళ తల్లిదండ్రులు హడాయి పండిత్ అండ్ పద్మావతి. వాళ్ళిద్దరూ శుద్ధ భక్తులు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు. వాళ్ళకి ఆ జ్యేష్ఠ పుత్రుడిగా వచ్చారు నిత్యానంద ప్రభు. ఆయన కూడా స్వయం భగవానుడే.
భగవంతుణ్ణి వాళ్ళు ఆ స్వయంగా ఆ పుత్రుని రూపంలో పొందిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఎంత సంతోషించారంటే ఆ పుత్రుడు చూడడానికి ఏ విధమైన వర్ణనలో ఉన్నారండి మనము లాస్ట్ వీక్ చర్చించాము కదా కృష్ణుడికి నిత్యానంద ప్రభుకి అంటే కృష్ణుడికి బలరాముడికి రెండు భేదాలు ఉన్నాయని చెప్పుకున్నాం ఆ భేదాలు ఏంటి మాతాజీ హరే కృష్ణ శ్యామవర్ణము బలరాముడు శ్వేతవర్ణము ఇంకొక భేదం మాతాజీ శ్రీకృష్ణుడు నల్లటి మేఘాలు బ్లూయిష్ కలర్ లో ఉంటారు నిత్యానందుడు గోల్డ్ కలర్ లో ఉంటారు ఆయన కృష్ణుడు సేవను పొందుతాడు బలరాముడు సేవను అందిస్తారు అవును మాతాజీ ఒకటేమో వాళ్ళ రంగు యొక్క భేదము ఒకళ్ళేమో సేవ్య భావం ఇంకొకళ్ళు సేవకుల భావం సేవ్య అనేమో కృష్ణ బలరామేమో సేవకుడు అదే మా వాళ్ళిద్దరిలో ఉన్న భేదం మిగిలినదంతా యాజ్ ఇట్ ఈస్ ఇద్దరు భగవాన్ యొక్క అన్ని గుణాలని కలిగి ఉన్నారు అని ప్రభుపాదుల వారు భాగవతంలో ఆయన భాష్యంలో చాలా సార్లు ఆ విషయాన్ని చెప్తారన్నమాట ఆ విధంగా నిత్యానంద ప్రభు ఏ విధంగా ఉన్నారు మొత్తము పద్మ నేత్రాలతోని తెల్లటి రంగులో పద్మనేత్ర అంటే కమలంలో వంటి నయనాలు తెల్లటి రంగులో ఆయన ఏ విధంగా ఉన్నారంటే ఈయన చూస్తేనే ఆయనకు అనిపిస్తుంది అనమాట ఏకచక్రధామంలో ఉన్న వాళ్ళందరికీ ఈయన సామాన్యమైన బాలకుడు కాదు ఈయన చాలా అద్వితీయమైన వాడు అని వాళ్ళందరికీ చూడగానే అర్థమవుతుంది అనమాట వాళ్ళందరూ ఆ చూస్తూ ఉంటే వాళ్ళందరికీ భగవానుడేమో అని వాళ్ళకు అనిపిస్తున్న భగవంతుడు వాళ్ళ మీద యోగమాయ ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళెవరికి కూడా భగవంతుడు అనే అనుమానం వచ్చినా అది వాళ్ళకి అర్థం కాకుండా ఆయన యోగమాయ ప్రభావంతో వాళ్ళకి ఎవరికి ఆయనే భగవంతుడు అనే స్ఫురణకు రాకుండా చేశారనమాట ఆ విధంగా నిత్యానంద ప్రభువు జన్మ తీసుకున్న తర్వాత ఆ హడాయి పండిత్ పద్మావతి చాలా సంతోషించారు ఎప్పుడు వాళ్ళని ఏ విధంగా చూస్తూనే ఉండేవాళ్ళు అనమాట నిత్యానంద ప్రభుని ఆ విధంగా ఎంతో సంతోషంతో ఉన్నారు విధంగా నిత్యానంద ప్రభు పెరిగి పెద్దవుతూ ఉన్నారు పెద్దవుతూ ఉంటే ఆయన ఎన్నో బాల్యలీలల్ని చేశారనమాట ఆయన బాల్యలీలల్లో ముఖ్యంగా మనము కృష్ణ బలరాముడు ఆ ఏ విధంగా ద్వాపర యుగంలో నుంచి ఇప్పుడు జన్మ తీసుకున్నారో అదే విధంగా వాళ్లతో పాటే వాళ్ళ నిత్య పార్షదులు అందరూ కూడా ఇప్పుడు జన్మను తీసుకున్నారు కృష్ణుడి యొక్క నిత్య పార్షదులు ఆ యుగంలో కృష్ణుడి యొక్క స్నేహితులు ఇప్పుడు కూడా చైతన్య మహాప్రభు స్నేహితులుగా జన్మించారు అవి ఆ యుగంలో బలరాముడి యొక్క స్నేహితులు ఇప్పుడు బలరాముడి స్నేహితులుగా తీసుకున్నారనమాట జన్మని అందుకని వాళ్ళందరితో కలిసి నిత్యానంద ప్రభు బాల్య లీలల్ని చేస్తున్నారు ఆయన లీలలన్నీ ఏ విధంగా ఉన్నాయండి బాల్య లీలలు ఎప్పుడు పిల్లలతోనే అందరూ మామూలుగా ఆటలాడుకున్నట్టు కాకుండా ఎప్పుడు ఆటల్లో కూడా ఆయన మనం ఆడుకుంటాం కదండి చిన్నప్పుడు పిల్లలు ఆ ఇంట్లో మా పిల్లలైతే అది ఎప్పుడు ఘర్ ఘర్ అనేవాళ్ళండి అంటే అది హిందీలో మామూలుగా అలాంటి ఆటలు కాకుండా ఆటల్లో కూడా ఎప్పుడు భగవంతుణ్ణి కీర్తించడము భజించడము ఆయన లీలల్నే ఆయన ప్రదర్శిస్తూ ఆటల్లాగా ఆడుకునేవాళ్ళు అనమాట కృష్ణ భగవానుడు అప్పుడు కృష్ణ లీలలు రాముడి లక్ష్మణ లీలలు భగవంతుడి అవతారాలలో అన్ని అవతారాలలో ఆ కృష్ణ భగవాన్తో పాటు బలరాముడు కూడా ఉన్నాడు కదండి ఆ లీలలన్నింటినీ ఇప్పుడు రిపీట్ చేసేవాడు అనమాట కృష్ణుడు ఎప్పుడు ఆ కృష్ణ అవతారంలో ఏమి పనులు చేసినా కానీ అందులో పక్కన నిత్యానంద ప్రభు ఉండేవాడు అలాగే చెప్పేవాడు అనమాట ఈరోజు మనము కృష్ణ లీలల్లో మనము వెన్న దొంగలించడానికి వెళ్దాము ఇప్పుడు ఆ గోపిక ఇంటికి వెళ్దాము ఈ గోపిక ఇంటికి వెళ్దాము అని ముందే వాళ్ళు మార్క్ చేసుకునేవాళ్ళు అనమాట స్కెచ్ చేసేవాళ్ళు కృష్ణ బలరాములు అదే విధంగా అన్ని చెప్తున్నారు ఇగో ఈ రోజు మనము ఈ గోపిక వాళ్ళ ఇంటికి వెళ్దాము అక్కడ వెన్న అక్కడ ఉంటుంది అక్కడ పైకెత్తి తీసుకుందాము తర్వాత మొత్తం వెన్నంత తీసుకున్నాక అవన్నీ చెప్తున్నారు ఒకసారి మేము ఇలా వెళ్ళాము వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత మేము మొత్తం వెన్న తీసుకున్నాము అందరం స్నేహితులం వెన్నంత తిన్న తర్వాత ఇంకా వెన్న మిగిలిపోయింది అప్పుడు ఏం చేయాలో తెలియక పక్కన చుట్టుపక్కల అన్ని కోతుల్ని పిలిచాము కోతుల్ని పిలిచి
కోతులన్నిటికి కూడా ఫీడ్ చేశాక కోతులకు కూడా సరిపోయింది అనమాట, ఇంకా చాలు అనిపించింది. అప్పుడేం చేశారంటే కృష్ణ ఇంకా ఆ పాటను అక్కడ పడేశారనమాట, ఏ ఈ వెన్న ఏం బాగాలేదు, ఇది కోతులకు కూడా నచ్చట్లేదు అని. ఆ విధంగా అక్కడ పడేసి మేము వెళ్ళిపోయామని ఆ వెన్న దొంగతనం చేసిన లీలన్నీ చెప్తున్నారనమాట. ఇవన్నీ విన్న ఆ స్నేహితులు కానీ అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏ విధంగా నిత్యానంద ప్రభువుకి ఇవన్నీ తెలుసు. తర్వాత ఎంతో మంది అసలు వధించారు కదండి, కృష్ణ బలరాములు ఇద్దరు కూడా కలిసి బలరాము చెప్తున్నాడు, నేను దేనుకాసురుని వధించడానికి వెళ్ళాను, దేనుకాసురు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఎందుకు వధించారు, అవన్నీ చెప్తున్నారు అనమాట. నేను దేనుకాసురుని వధించాను, ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తాను, అక్కడ మనకి ఆ ఫ్రూట్స్ దొరుకుతాయి, ఆ తాళ వృక్షాలు తాళ ఫలాలు అంటారు వాటి, ఆ ఫ్రూట్స్ ఉంటాయి, వాటి కోసం మేము వెళ్ళాము, వెళ్తే అక్కడ దేనుకాసురు వాళ్ళ కుటుంబం అంతా మాకు అడ్డు తగిలింది, అడ్డు తగిలినప్పుడు నేను దేనుకాసురుని ఒక్కసారి ఇలా పైకి ఆకాశం ఇలా గిలగిరా తిప్పి నేను కింద పడేశాను అని మొత్తం చెప్తున్నాడు. ఆ విధంగా ప్రతి ఒక్క అసురులతోని ఏ విధంగా యుద్ధం చేసింది ముందే అనమాట స్క్రిప్ట్ చెప్తారు బలరాములు. బలరా అంటే ఇక్కడ నిత్యానంద ప్రభు, మనకి నిత్యానంద ప్రభు స్క్రిప్ట్ చెప్తే అది యాజ్ ఇట్ ఈజ్ గా వాళ్ళ ఫ్రెండ్స్ ఫాలో అయ్యేవారు అనమాట. చిన్నప్పుడు కృష్ణ భగవానుడు ఏ విధంగా ఆ పూతనని వధించింది, ఆ పూతనను వధించినప్పుడు ఆ పూతన లీలలో ఆ పూతన ఒకళ్ళు మళ్ళీ చిన్న బాలుళ్లాగా ఇంకొక స్నేహితుడు, ఆ విధంగా అన్నీ చెప్పి ఆ లీలల్ని ప్రదర్శిస్తుండాలి ప్రతిరోజు. ఇంకా వాళ్ళ ఆటలు అంటే కృష్ణ భగవాన్ లీలలు. ఇంకా ఒకసారేమో నేను పరశురాముణ్ణి, నేను క్షత్రియులను అందరినీ కూడా వధిస్తాను అని చెప్పి మొత్తము ఆ వాళ్ళ దగ్గర ఉన్న ఆట వస్తువులనే ఆయుధాలుగా తీసుకొని మొత్తం క్షత్రియులందరినీ వధించినట్టుగా ఒక రూపం, ఒక రోజు వరాహ రూపం, ఇంకొక రోజేమో ఆ మత్స్య రూపం, కూర్మ రూపం, ఆ విధంగా అలా చేస్తూ ఉన్నారు. అయితే ఒక రోజు ఏమైంది అంటే, ఈ రోజు అన్ని చేశాము మనము రామలక్ష్మణుల లీలలు చెయ్యలేదు అని చెప్పి బలరాముడు ఏం చెప్తారంటే, ఒకటి చెప్తారు స్క్రిప్ట్ లాగా, ఈ రోజు మనము రావణాసుని తోని యుద్ధానికి వెళ్తున్నాము, అక్కడ ఆయన మేఘనాథుడు వస్తాడు, మేఘనాథుడు వచ్చి లక్ష్మణ్ణి లక్ష్మణ్ మీద ఆయుధాన్ని సంధిస్తాడు, అప్పుడు ఆ బాణం తగిలి లక్ష్మణుడు మూర్చపోతాడు, మూర్చపోయినప్పుడు హనుమంతుడు వెళ్ళి సంజీవిని తీసుకొచ్చి మళ్ళీ ఆయన దగ్గర ముక్కు దగ్గర అది పెట్టగానే ఆ సంజీవిని ఆయన హనుమంతుడు లేస్తారని చెప్తాడు. స్క్రిప్ట్ అంతా చెప్పి ఇంకా మొత్తము ఆ లీలని ప్రదర్శించడం స్టార్ట్ చేశారనమాట నిత్యానంద ప్రభు. చేస్తుంటే సడన్ గా ఏమవుతుంది, ఆయన ఒక బాణం లేదు కాబట్టి వాళ్ళ దగ్గర ఒక కమల పువ్వునే తీసుకొని బాణంలాగా వేస్తారనమాట నిత్యానంద ప్రభు మీద ఒక స్నేహితుడు. అయితే తగలంగానే నిజంగానే బాణం వేస్తే ఏ విధంగా తగులుతుందో ఆ విధంగానే పడిపోయారు బలరాము నిత్యానంద ప్రభు. పడిపోతే ఇంకా ఎంతసేపటికి లేవట్లేదు అనమాట. వాళ్ళందరూ చూస్తే వాళ్ళ ముక్కు దగ్గర ఇలా చేయి పెట్టి చూస్తే అసలు గాలి కూడా ఆయనకు ఆడట్లేదు. మొత్తం నిజంగా తగిలితే ఏ విధంగా అన్కాన్షియస్ అయిపోతారో ఆ విధంగా అయిపోయారనమాట నిత్యానంద ప్రభు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు, భయపడుతున్నారు, ఏమైంది నిత్యానందకి లేవట్లేదు, అసలు ఎంతసేపటికి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. గ్రామ వాసులందరూ వచ్చారు, వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు కానీ ఇంకా ఆయన లేవట్లేదు ఏం చేసినా. అప్పుడు ఒక స్నేహితుడికి గుర్తొస్తుంది, ఇప్పుడు మనము ఆ రామలక్ష్మణుల లీల ప్రదర్శిస్తున్నాం కదా, మనకి ముందు ఏం చెప్పాడు బలరాము, హనుమంతుడు వెళ్ళి సంజీవిని తీసుకురావాలని చెప్పారు, మనం మర్చిపోయాము, అందుకని వెళ్ళి సంజీవిని తీసుకొద్దామని నిజంగానే ఒక స్నేహితుడు వెళ్ళి సంజీవిని ఆ పర్వతం మొత్తం తీసుకొచ్చి అందులో ఒక మూలిక లాగా తీసుకొచ్చి అది ఆటలాగానే ఆయన ముక్కు ముందు ఉంచుతారనమాట. అది ఎప్పుడు ఉంచుతారో ఆ గాలిని పీల్చుకొని ఆ నిత్యానంద ప్రభు లేచి కూర్చుంటారనమాట. నిజంగానే ఆయన అప్పుడు అక్కడ ఉన్నట్టుగానే అది నీళ్ళ జరుగుతున్నట్టుగానే అనుభవించి చేసేవాళ్ళు అనమాట. అంత చిన్న చిన్న విషయాలు కూడా అన్ని, ఎందుకంటేనండి అప్పుడు మనకంటే ఇప్పుడు ఇన్ని బుక్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఇన్ని పుస్తకాలు ఉండేవి కాదు, ఏవైనా తాళపత్రాల్లో ఉండేవి, వాళ్ళకి మనలాగా ఎలాంటి ఆ గ్యాడ్జెట్స్ లేవు, ఆ టీవీలు ఏం లేవు కదండి. ఎవరికైనా కానీ ఒక భగవంతుడి గురించిన కథలైనా కానీ ఎవరైనా హరికథలాగా బుర్రకథలాగా చెప్తేనే తెలిసేది. చదువుకున్న వాళ్ళ దగ్గర ఎవరికో కొంతమంది దగ్గరే మాత్రమే అవి బుక్స్ ఉండేవి అనమాట, అవి చదవడానికి ఎవరో బ్రాహ్మణులు చెప్తేనే వాళ్ళకి అర్థమయ్యేది ఇది ఒక లీల జరిగింది అని. అలాంటిది ఇంత చిన్న చిన్న విషయాలు ఎలా తెలుస్తున్నాయి నిత్యానందకి అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు అనమాట ఏకచక్రధాములో.
ఆ విధంగా నిత్యానంద ప్రభు ఆ లీలలు చేస్తూ పెరుగుతూ ఉన్నారు. తర్వాత కొంతకాలానికి నిత్యానంద ప్రభు వాళ్ళ హడాయి పందిరి పద్మావతి ఆ నిత్యానంద ప్రభుని చూస్తూ చాలా సంతోషిస్తున్నారు అన్నమాట. ఇంకా ఆయనకి కొంత బాల్య దశ అప్పటికే దాటుతూ ఉంది. 8-10 సంవత్సరాలు వచ్చే సమయానికి ఆ వాళ్ళ ఇంటికి ఒక సాధువు వస్తారనమాట. ఒక సాధువు వచ్చి అప్పట్లో కూడా ఎవరైనా సాధువులు బ్రాహ్మణులు అంటే ఆ మొత్తం అన్ని పుణ్యక్షేత్రాలు భ్రమణం చేస్తూ ఉండేవాళ్ళు. అన్ని పుణ్యక్షేత్రాలు భ్రమణం చేస్తూ ఒకసారి వాళ్లకు తెలిసిన వాళ్ళనమాట వీళ్ళు. వీళ్ళ ఇంటికి వస్తారు. వీళ్ళ ఇంటికి వస్తే హడాయి పండిట్ పద్మావతి చాలా సంతోషించి ఆయనకు అన్ని రకాల సేవలు చేస్తారు. అన్ని రకాల సేవలు చేస్తే ఆయన సంతోషిస్తారనమాట. సంతోషించి వాళ్ళని ఆశీర్వదిస్తారు. తర్వాత హడాయి పండిత ఇంకా ఆయన వెళ్ళిపోయే ముందు ఆ స్వామి నేను మీకేమైనా ఆ సేవ చేయగలనా, మీకు మీరు వెళ్తున్నారు కదా మీకేమైనా సహాయం కావాలా నా నుంచి అని అడుగుతారనమాట. నా నుంచి అడగంగానే అప్పుడు ఆయన అడుగుతారు అంటే ఆయన ఎందుకు వచ్చారండి, భగవంతుడే ప్రేరణ కలిగించారు నిత్యానంద ప్రభు ఆ సాధువుకి వాళ్ళ ఇంటికి రావాలని. ఆయన నేను ఇప్పుడు ముసలివాణ్ణి అయిపోయాను, నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది, ఆ నాకు మీ కొడుకుని నాకు తోడుగా ఇవ్వండి, నేను తీర్థయాత్రలు చేసుకుని మళ్ళీ మీ కొడుకుని తీసుకొచ్చి మీకు అప్పగిస్తానని చెప్తారు. ఇంకా అప్పుడు వాళ్ళకి చాలా బాధపడతారు అన్నమాట. ఆయన బాధ ఎట్లుందంటే వర్ణనాతీతమైన బాధ. ఏ విధంగా రాముణ్ణి తీసుకుని వెళ్ళడానికి విశ్వామిత్రుడు వచ్చినప్పుడు దశరథ మహారాజు ఎంత బాధపడతారండి, అంత బాధని ఇప్పుడు హడాయి పండిట్ పడతారన్నమాట. ఆయన అంతా ఒప్పుకోరు, ఆ స్వామి మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా నేను చేస్తాను, మా పుత్రుడు చాలా చిన్న పిల్లవాడు ఆయన చెయ్యలేడు అని ఆయన ఎంతో బాధపడతారనమాట. తర్వాత ఆ సాధువు నిత్యానంద ప్రభువే కావాలని కోరుకుంటారు. అయితే వాళ్ళకి తెలుసు అనమాట, ఎప్పుడైనా కానీ ఎవరికైనా మాటిస్తే సాధువుల యొక్క ఆ ఇచ్ఛని మనం పూర్తి చేయకపోతే అది కులనాశనం అవుతుంది అని అన్ని ధర్మ నియమాలు తెలుసు. వాళ్ళు భక్తులు, ఎప్పటి నుంచో భక్తులు, ఆ అన్ని ధర్మ నియమాలు తెలుసు. సాధువు అడిగితే ఆయనకు సహాయం చేయాలి ఖచ్చితంగా అని తెలిసి ఇంకా వాళ్ళు ఇద్దరు కూడా నిర్ణయించుకుంటారు. అడుగుతారు ఆయన వెళ్ళి పద్మావతిని, నువ్వేమంటావు నేను మన పుత్రుని పంపిద్దామా అని అడిగితే ఆమె మీ ఇష్టం అని చెప్తుంది అన్నమాట. ఇంకా వాళ్ళిద్దరు మనసు ఇంకా రాయిలాగా అయిపోతుంది. మనసుని గట్టిగా చేసుకొని ఇంకా వాళ్ళు అట్లా స్తబ్దంగా నిలబడిపోతారు. ఇంకా నిత్యానంద ప్రభు వెళ్ళేటప్పుడు అలా చూస్తూనే ఉండిపోతారు అన్నమాట. అది ఎంతో కాలము, ఆ కొంతకాలం ఆ బాధను అనుభవించిన తర్వాత వాళ్ళిద్దరు కూడా శరీరాన్ని వదిలేస్తారు. ఆ నిత్యానంద ప్రభు ఆయనతోని వెళ్ళిపోతారు, ఆ సాధువుతోని. సాధువుతో వెళ్ళి ఆయనకు సహాయం చేస్తూ అన్ని తీర్థయాత్రలు చేస్తారు. ఉత్తర భారతదేశంలో ఉన్న తీర్థయాత్రలన్నీ, హరిద్వార్, కేదార్నాథ్, ఋషికేశ్, మళ్ళీ తర్వాత దక్షిణ భారతంలో ఉన్న తీర్థయాత్రలు అన్ని కూడా అన్ని ముగించుకొని తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఇంకా చివరికి బృందావన్ దగ్గరికి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి మాధవేంద్రపురి కలుస్తారు. మాధవేంద్రపురిని చూసిన చైతన్య మహాప్రభు చాలా సంతోషిస్తారనమాట. ఎందుకంటే ఆయన నిత్యానంద ప్రభు చాలా సంతోషిస్తారనమాట. ఎంత ఆనందం అంటే వాళ్ళిద్దరు కూడా ఆ మాధవేంద్రపురి ఎంత శుద్ధ భక్తుడో చైతన్య మహాప్రభుకి తెలుసు. ఈయన భగవంతుడి అవతారము అని మాధవేంద్రపురికి కూడా తెలుసు అనమాట. వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు. వాళ్ళిద్దరు కలిసి కొంతకాలం నివసిస్తారు. మళ్ళీ ప్రతిరోజు కీర్తన చేసేవాళ్ళు అనమాట. ప్రతిరోజు కీర్తన చేస్తూ ఇంకా ఆయన సాంగత్యంలో కొంతకాలం అక్కడ గడుపుతారు బృందావనం. కానీ ఎప్పుడు కూడా మొత్తం తీర్థయాత్రలో చైతన్య మహా అది నిత్యానంద ప్రభు ఎప్పుడు కూడా భక్తుల్నే కలిశారు, కానీ ఎవరు కూడా మాయావాదుల్ని కలవలేదు. వాళ్ళని దగ్గరికి కూడా రానియలేదు నిత్యానంద ప్రభు. ఆ భక్తులతోనే కలిసి భక్తుల సాంగత్యంలోనే ఉన్నారన్నమాట. మనము కూడా ఎప్పుడైనా తీర్థయాత్రలు చేసినప్పుడు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఎప్పుడు ఏ తీర్థయాత్ర చేసినా ఆ తీర్థయాత్రలో ఏంటండి ముఖ్యమైన ఉద్దేశం, భగవంతుడిని దర్శించుకోవడం, ఇంకా అక్కడున్న పవిత్ర నదుల్లో స్నానం చేయడం. దానివల్ల మన పాప ప్రక్షాళన అయితే అవుతుంది ఖచ్చితంగా. కానీ ఎక్కడ తీర్థయాత్రలు చేసినా కానీ అక్కడ మనం ఖచ్చితంగా భక్తుల సాంగత్యం తీసుకోవాలి. అంటే కేవలం ఒకసారి చూసినట్టు కాకుండా
వాళ్ళు చూడాలి, కలవాలి, వాళ్ళతో సమయం గడపాలి, వాళ్ళు మాటల్ని వినాలి, వాళ్ళు మనకి ఏం బోధనలు చేస్తున్నారో వినాలి. భగవంతుడు నీళ్ళని వాళ్ళ నోటి నుండి వినాలి, అప్పుడు మాత్రమే ఆ తీర్థయాత్ర యొక్క ఫలితం నెరవేరుతుంది. కేవలం భగవంతుడిని దర్శించుకొని వచ్చినంత మాత్రాన అది ఆ కాసేపే, మనకి మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళీ మనం అన్ని భౌతికత్వంలో పడిపోతాం అన్నమాట. ఎప్పుడైనా భగవంతుణ్ణి, భగవంతుడి భక్తుల్ని కలుస్తామో ఆ యొక్క ఎఫెక్ట్ మన మీద చాలా రోజులు ఉంటుంది. వాళ్ళ ద్వారా మనం తెలుసుకున్న ఆ మంచి విషయాల్ని మన జీవితంలో మనము ఆచరించడానికి ప్రయత్నించవచ్చు అన్నమాట. హరే కృష్ణ మాతాజీ. అలా చేస్తారా మాతాజీ మీరు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు? హరే కృష్ణ, వింటున్నారా మాతాజీ? వింటున్నాం మాతాజీ, వింటున్నాం మాతాజీ. మేము తీర్థయాత్రలకు వెళ్తే అట్లా చేయాలంటే నదులు ఉండాలి, నదుల్లో మాకు ఈత రావాలి, పొద్దున్నే లేసి అక్కడికి వెళ్ళాలి. అప్పుడు జమానా వేరే, ఇప్పుడు వేరే కదా మాతాజీ. ఛాన్స్ దొరికితే తప్పకుండా వెళ్తాము. ఆ విధంగా మనము తీర్థయాత్రలు చేయాలన్నమాట. ఆ విధంగా ఆయన అన్ని తీర్థయాత్రలు ముగించుకున్న తర్వాత ఆయన వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు చైతన్య మహాప్రభువు పిలుస్తారో. చైతన్య మహాప్రభువు అని చైతన్య మహాప్రభు హరే కృష్ణ సంకీర్తన మొదలు పెట్టే టైంలోనే ఆయన్ని కలవాలి అనుకుంటారు. అప్పటిదాకా ఇంకా మొత్తం తీర్థయాత్రలు చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా ఆయనకి అనిపిస్తుంది మనసులో, ఏమనిపిస్తుందంటే ఇంకా చైతన్య మహాప్రభువు జన్మించారు, ఆయన ఇంకా హరే కృష్ణ హరే అది హరినామ సంకీర్తన ఉద్యమం మొదలు పెట్టబోతున్నారని తెలుసుకోవడానికి అర్థం చేసుకోగానే ఆయన ఇంకా బెంగాల్ వెళ్తారు. బెంగాల్ వెళ్ళి నవదీప్ ద్వాంలో అక్కడ ఒక పండితుని ఇంట్లో ఉంటారండి. డైరెక్ట్ గా వెళ్ళి చైతన్య మహాప్రభు ఆయన్ని కలవరన్నమాట. ఆయన పేరు నందాచార్య. నందాచార్యని కలుస్తారు, కలిసి వాళ్ళ ఇంట్లో ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఒక రోజు ఆ నెక్స్ట్ డే ఆయన వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఆ చైతన్య మహాప్రభువుకి నైటు ఒక కళ వస్తుంది. ఆ కళలో ఏముందంటే ఒక బంగారు రథం, ఒక బంగారు రథం అలా వస్తూ ఉంది. ఆ బంగారు రథంలో ఒక దివ్య పురుషుడు కూర్చుని ఉన్నారు. ఆయన ఏ విధంగా ఉన్నారంటే తెల్లటి రంగులో చేతిలో గదను ధరించి కమల నయనాలతోని అన్ని ఆభూషణాలు ధరించి నీలి వస్త్రాలు వేసుకుని ఆ బంగారు రథంలో ఒక దివ్య పురుషుడు వస్తూ ఉన్నట్టుగా కలగంటారనమాట చైతన్య మహాప్రభు. కలగని వెంటనే మేల్కుంటారు, మేల్కొని ఆ విషయం మొత్తం కూడా ఆయన పక్కన ఉన్న నిత్య పార్షదులు ఆయన సేవకులు ఉన్నారు కదండి చైతన్య మహాప్రభు, వాళ్ళందరికీ చెప్తారనమాట. చెప్పి ఇగో వచ్చారు మన సంకీర్తన యజ్ఞంలో మనకు సహాయం చేయడానికి మన నా ఆంతరంగిక భక్తుడు, నా నిత్య సేవకుడు నిత్యానంద ప్రభు వచ్చారు, వెళ్ళండి. మీరు వెళ్ళి మీ నవదీప్ ద్వారం మొత్తం వెతకండి, ఎవరైనా కొత్తగా వచ్చారేమో తెలుసుకోండి అని చెప్తారు. అప్పుడు ఆయన వాళ్ళందరూ శిష్యులందరూ కూడా వెళ్తారనమాట. నవదీప్ ద్వారం మొత్తము గాలిస్తారు, గాలించినా కానీ ఆయనకి ఎవరు కనిపించరు. కొత్తగా ఎవరు వచ్చారని చూస్తే వాళ్ళకి ఎవరు కనిపించరు అనమాట. అదే విషయం వెళ్ళి చైతన్య మహాప్రభు చెప్తారు. అప్పుడు చైతన్య మహాప్రభు స్వయంగా ఇంకా బయట బయలుదేరుతారు. సంకీర్తన నామ సంకీర్తన చేస్తూ అందరూ మొత్తం తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉంటే ఆయనకు అర్థం అవుతుంది ఎక్కడున్నారో. నందాచార్య ఇంటికి వెళ్తారనమాట. నందాచార్య ఇంటికి వెళ్ళగానే అక్కడ నిత్యానంద ప్రభువుని చూస్తారు. కానీ బలరామకృష్ణులు ఆ కలిసి జన్మించినప్పుడు మాతాజీ ఆ అవతారంలో బలరాముడికి కృష్ణుడికి కేవలం 8 రోజులు మాత్రమే గ్యాప్. బలరాముడు పుట్టిన 8 రోజులకే కృష్ణ పుడతారు, కృష్ణ భగవానుడు. అదే విధంగా రామలక్ష్మణులు పుట్టినప్పుడు కూడా వాళ్ళిద్దరు కలిసే జన్మిస్తారనమాట. ఒకే ఇంట్లో కలిసే ఉంటారు, కలిసే అన్ని లీలల్ని చేస్తారు, కలిసే పెద్ద అవుతారు, ఇంకా మొత్తం కలిసే ఉంటారు. కృష్ణ బలరాములు కూడా పుట్టినప్పటి నుంచి మొత్తం మళ్ళీ అవతారం అయిపోయే వరకు కలిసే ఉంటారనమాట. కానీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు అలా కాదనమాట. నిత్యానంద ప్రభు పుట్టిన 12 సంవత్సరాలకి 12-13 సంవత్సరాల వయసు మధ్య తేడా ఉంది చైతన్య మహాప్రభుకి నిత్యానంద ప్రభుకి. చైతన్య మహాప్రభు ఏమో గౌడ దేశంలో జన్మించారు, అక్కడ గంగా నది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. నిత్యానంద ప్రభు ఏమో రాడ్ దేశంలో జన్మించారనమాట, అంటే అక్కడ గంగానది లేదన్నమాట. అలా
కొంచెం వేర్వేరు ప్రదేశాలలో ఆ వేర్వేరు వయసుల్లో జన్మించారు వాళ్ళిద్దరు. ఆ విధంగా వాళ్ళిద్దరు జన్మ తీసుకోగానే ఇంకా ఇప్పుడే అనమాట మొదటిసారి వాళ్ళిద్దరూ కలవబోతున్నారు. అంతవరకు ఎప్పుడూ కలవలేదు. అసలు ఇంకా నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభువుని చూసి స్తబ్దుగా అయిపోయారనమాట. ఆ విధంగా అసలు ఇంకా మాటలు అనేవి రావట్లే ఆయన నోట్లోంచి. అదే విధంగా అలా నిశ్చేష్టులాగా నిలబడిపోయి చైతన్య మహాప్రభువుని చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే చైతన్య మహాప్రభు కూడా అలానే చూస్తున్నారు నిత్యానంద ప్రభుని. ఇద్దరు ఒకరినొకరిని చూస్తూ ఉంటే పక్కనే శ్రీనివాసాచార్య ఉన్నారనమాట. చెప్తారు చైతన్య మహాప్రభు, నువ్వు భాగవతంలోని శ్లోకాలని పఠించు అని. చెప్పగానే ఆయన భాగవతంలోని శ్లోకాలని పఠిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఆ విధంగా పఠించే సమయంలో ఇంకా భాగవతంలో ఏముంటాయండి, అన్ని కృష్ణలీలలు. ఆ కృష్ణలీలలు వింటూ ఉండగానే ఇంకా వాళ్ళిద్దరిలో ఆ భక్తి ఆవేశం అనేది ఇంకా పెరిగిపోతూ ఉందన్నమాట. ఆ భాగవత కథల్ని ఆ శ్లోకాలని వింటూ వాళ్ళిద్దరిలో కూడా ఎంత అండి భక్తిభావం, భక్తిభావం ఎక్కువైనప్పుడు చైతన్య మహాప్రభు కళ్ళల్లోంచి ఒక్క కంటి ధార కదండి, ఐదు లైన్లలో ఐదు వరుసలుగా కంటి దా కళ్ళల్లోంచి నీళ్ళు అలా కారుతూ ఉండే అనమాట. ఇద్దరు వాళ్ళ రోధిస్తూ ఒకళ్ళనొకళ్ళని కలుసుకొని ఆలింగనం చేసుకొని ఎంతో సమయం ఆ విధంగా గడిపారు. తర్వాత అందరు కలిసి కీర్తన చేశారనమాట. కీర్తన చేసి ఇంకా అప్పటి నుంచి చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు కలిసే ఆ జీవితం కొనసాగించారు. ఆ విధంగా ఒకరోజు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు కలిసి ఉన్న సమయంలో చెప్తున్నారు చైతన్య మహాప్రభు, ఇంకా సమయం ఆసన్నమైంది నిత్యానంద, నువ్వు వెళ్ళు, వెళ్ళి ఇంకా హరి హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించు అని చెప్తున్నారు. నిత్యానంద ప్రభుకి ఇంకా ఎవరండి, హరిదాస్ ఠాకూర్కి, వాళ్ళిద్దరికీ చెప్తున్నారన్నమాట, మన యుగధర్మాన్ని ప్రారంభిద్దాం నిత్యానంద అని చెప్తున్నారు చైతన్య మహాప్రభు. సునో సునో నిత్యానంద, సునో హరిదాస, సర్వత్ర హమార ఆజ్ఞ కర్హ ప్రకాశ్. అంటే మొత్తము అన్ని ప్రదేశాల్లో కూడా మన హమార ఆజ్ఞ ప్రకాశ్, అంటే నేను చెప్పింది ప్రతి ఇంటిలో కూడా ఉండే విధంగా చూడండి, ప్రతి ఇంటిలో కూడా ఆ హరికృష్ణ హరినామ సంకీర్తన యొక్క ప్రకాశం ప్రతి ఇంట్లో ఉండే విధంగా చూడండి అని చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఏమంటున్నారు, ప్రతి గరే గరే గీయ కరేహ దీక్ష, ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ అడగండి. అంటే అడగడం అంటే చెప్పడం కదండి, భిక్ష అంటే భిక్ష తీసుకున్నట్టుగా, ఏదో మామూలుగా రిక్వెస్ట్ చేసినట్టుగా మామూలుగా అడగడం కాదు, భిక్ష తీసుకున్నట్టుగా. మన దగ్గర ఏది లేదో మనం మనది ఎవరి దగ్గరైనా ఏదైనా ఉంది అంటే వాళ్ళు ఇవ్వాలి అంటే మనం ఏ విధంగా మనల్ని మనం తక్కువ చేసుకొని అడుగుతామండి, ఆ విధంగా అడగండి, భిక్షలాగా అడగండి అని చెప్తున్నారన్నమాట. బోలో కృష్ణ భజో కృష్ణ కరో కృష్ణ శిక్ష అని చెప్తున్నారు. బోలో కృష్ణ భజో కృష్ణ, హరే కృష్ణ అండి. హరే కృష్ణ అండి అంటున్నారనమాట. బోలో కృష్ణ, కృష్ణ అని నామజపం చేయండి. భజో కృష్ణ, కృష్ణుణ్ణి కీర్తించండి. కరో కృష్ణ శిక్ష అంటే కృష్ణుడి యొక్క శిక్షనివ్వండి. ఏం శిక్ష అండి అది? ఆ కృష్ణుడి యొక్క శిక్ష ఇవ్వడము అంటే భగవద్గీత మీరు చదవండి, చదివి మీరు దాన్ని అర్థం చేసుకోండి, దాన్ని మననం చేయండి, తర్వాత దాన్ని మీరు మన మీ ఆ జీవితంలో పాటించండి, తర్వాత మీరు దాన్ని బోధించండి అది చెప్తున్నారన్నమాట చైతన్య మహాప్రభు. కరో కృష్ణ శిక్ష అంటే మనం చదవడం, అర్థం చేసుకోవడం, మననం చేసుకోవడం, మనము పాటించడం, మళ్ళీ వేరే వాళ్ళకు బోధించడం, ఇది మొత్తము మీరు అందరికీ వెళ్ళి చెప్పండి అని చైతన్య మహాప్రభు చెప్తున్నారు నిత్యానంద ప్రభుకి, హరిదాస్ ఠాకూర్కి. నిత్యానంద ప్రభు ఎవరండి? ఆయన ఒక గురు రూపంలో మన దగ్గరికి ఆవిర్భవించారు ఈ భూమి మీద. భగవంతుడి రూపమే అయినా కానీ
ఆయన గురువు స్థానంలో వచ్చారన్నమాట. ఒక గురువు మాత్రమే భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞని తీసుకుని అందరికి ప్రచారం చేయడం అనేది చేస్తారన్నమాట. అందరికి భగవంతుడి ఆజ్ఞని భగవంతుడి యొక్క తత్వాన్ని అందరికి బోధించేవాడే గురువు. ఇంకా హరిదాస్ ఠాకూర్ ఎవరండి, హరిదాస్ ఠాకూర్ కూడా ఒక బ్రహ్మ యొక్క అవతారం అన్నమాట. అందుకని ఆయన కూడా మనకు గురువే. ఆయన నుంచే కదండి వేదాలు, భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని మనం బ్రహ్మ ద్వారానే పొందాం అందరం. అంటే బ్రహ్మ కూడా మనకు గురువే. ఇద్దరు గురువులు, ఆది గురువులు మనకు కలియుగంలో మన దగ్గరికి వచ్చి కృష్ణ భక్తిని ప్రచారం చేస్తున్నారన్నమాట. ఆ విధంగా వాళ్ళు కృష్ణ భక్తి ప్రచారం అనేది మొదలు పెట్టారు. ఆ విధంగా కృష్ణ భక్తి ప్రచారం చేస్తూ ఉంటే ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ప్రతి ఇంటికి, ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ డోర్ కొట్టి అడుగుతున్నారన్నమాట. బోలో కృష్ణ, భజో కృష్ణ, కరో కృష్ణ శిక్ష అని అందరికి చెప్తున్నారు. చెప్తుంటే కొంతమంది ఏమో భక్తులు ఉంటారు, వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకొని ఆయన చెప్పింది విని, మీరు చెప్పింది బాగుందండి, మేమందరం ప్రయత్నిస్తాం, మేమందరం చేస్తాం అని చెప్తున్నారన్నమాట. కానీ కొంతమంది, అన్ని రకాల వాళ్ళు ఏ సమయంలో అయినా ఉన్నారండి, ఆ సమయంలో కూడా కొంతమంది అభక్తులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత గొప్ప పని చేసే వాళ్ళనే ఎట్లా ఉంటారంటే మనుషులు అనుమానంగా చూస్తున్నారన్నమాట. ఎవరు వీళ్ళు, ఎందుకు వచ్చి చెప్తున్నారు మనకి. కొంతమంది ఏమంటున్నారంటే వీళ్ళు ఏమైనా గూఢచారులేమో, ఇప్పుడు వచ్చి అంత మన అంత చూసి రెట్టి అంత చేసి నైట్ వచ్చి ఏమన్నా దోచుకుంటారేమో అని కొంతమంది ఆ విధంగా ఆలోచిస్తున్నారన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తున్నారు, ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తున్నారు నిత్యానంద ప్రభువుతోని, హరిదాస్ ఠాకూర్తో. కానీ వాళ్ళు మాత్రము ఏ విధంగా, వాళ్ళు మాత్రం ఏ విధంగా కృష్ణ భక్తి, చైతన్య మహాప్రభు ఏం చెప్పారో అది చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారన్నమాట ఇద్దరు కూడా. ఆ విధంగా నిత్యానంద ప్రభు ఎవరండి, నిత్యానంద ప్రభు అంటే ఒక సీనియర్ వైష్ణవ చెప్తుంటే విన్నానండి నేను. ఏం చెప్తున్నారంటే వాళ్ళు, మన కర్మానుసారము మనము కృష్ణుని చేరాలి అని ప్రయత్నించినప్పుడు, కృష్ణ భక్తి మనం ప్రారంభించినప్పుడు మనము ఒక అడుగు వేస్తే కృష్ణ భగవానుడు మళ్ళీ ఒక అడుగు వేస్తారంట. మనము రెండు అడుగులు వేస్తే ఆయన మన వైపు రెండు అడుగులు వేస్తారు. అంటే నీ కర్మను బట్టి నేను ప్రవర్తిస్తా, నీ 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 ప్రవర్తన బట్టే నా ప్రవర్తన ఉంటుంది అని కృష్ణుడు చెప్తారంట. కానీ చైతన్య మహాప్రభు ఏ విధంగా చేస్తారంటే, నువ్వు అక్కడ ఉండు, నువ్వు రా నా వైపు రావాల్సిన అవసరం లేదు, నేనే వస్తా, నేనే వచ్చి నీకు జ్ఞానాన్ని ఇస్తా, నేనే నీ దగ్గరికి నేను వస్తా, నువ్వు రాకపోయినా పర్వాలేదు అని చెప్తారంట. కానీ నిత్యానంద ప్రభు మాత్రం ఏ విధంగా అంటే, మనం మాకొద్దు అని చెప్పి మనం పరిగెత్తుతూ ఉన్నా మన వెంట పరిగెత్తి వచ్చి మనకి ఆ దేవుడు ఆశీర్వాదం ఇస్తారంట, మనకి కృష్ణ భక్తిని ఇస్తారు నిత్యానంద ప్రభు. అందుకని మోస్ట్ మెర్సిఫుల్, అంటే అందరికంటే ఎక్కువ దయగలవాడు నిత్యానంద ప్రభు. ఎందుకంటే ఆయన భగవంతుడి భక్తుడిలా ఉన్నారు, భగవంతుడి సేవకుల్లా ఉన్నారన్నమాట. ఎప్పుడైనా భగవంతుడి కంటే భగవంతుడి భక్తులు ఎక్కువ దయగలిగిన వాళ్ళు. ఎందుకంటేనండి, వాళ్ళకి తెలుసు ఏ విధంగా ఆ భగవంతుడి భక్తి పొందడం ఎంత కష్టము, అది పొందిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు. నాతో పాటుగా నాలాగనే వేరే వాళ్ళు కూడా అందరూ భగవంతుడిని పొందాలి, భగవంతుడి భక్తిని పొందాలి అనేది వాళ్ళందరికీ అనిపిస్తుంది అనమాట భక్తులకి. అందుకని కృష్ణ కూడా ఏం చేస్తారంటే, ఎవరైనా శుద్ధ వైష్ణవాల ఆశ్రయం తీసుకుంటే ఇంకా భగవంతుడి ఆశీర్వాదం మనకు దొరికినట్టే. కృష్ణకి ఇష్టం లేకపోయినా, వాళ్ళు ఎన్ని కర్మలు చేసున్నా భక్తులు చెప్తేనంట భగవంతుడికి ఇష్టం, వాళ్ళకి అర్హత ఉన్నా లేకపోయినా ఇస్తారంట. అందుకని నిత్యానంద ప్రభు గురుతత్వం భక్తుడిలాగా వచ్చి మనల్ని ఏ విధంగా ఉద్ధరించాలి అనేది చైతన్య మహాప్రభు లక్ష్యం అన్నమాట. ఎప్పుడు ఏ విధంగా మనని ఉద్ధరించాలి అనేది అదే చూస్తూ ఉంటారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, నిత్యానంద ప్రభు వాళ్ళకి వెళ్ళి తలుపు తట్టి, ఇది ఓన్లీ చెప్పడమే కాదు, ప్రతి ఒక్కళ్ళకి పాదాభివందనం చేస్తున్నారంట. పాదాభివందనం చేసి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు, అర్థిస్తున్నారు,
దీక్ష తీసుకుంటున్నారు. ఏమంటున్నారంటే కృష్ణమాత కృష్ణ పిత కృష్ణ ధన మన ప్రాణ్, అంటే కృష్ణనే మాత కృష్ణనే పిత, మీ ధన మన ప్రాణాలన్నీ కృష్ణనే, మిమ్మల్ని మీరు కృష్ణుడికి సమర్పించుకోండి అని నిత్యానంద ప్రభు ప్రతి ఒక్కళ్ళకి పాదాభివందనం చేసి అడుగుతున్నారంట. ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి ఆ నిత్యానంద ప్రభువుని ఆయన ప్రచారాన్ని చూసి అసలు ఎవరు కూడా ఆ విధంగా చేయలేరన్నమాట. కేవలం గురువు మాత్రమే ఆ విధంగా చేయగలరు. అంత దయ శిష్యుల మీద, భక్తుల మీద, తోటి భక్తుల మీద కేవలం భక్తులకి మాత్రమే ఆ విధమైన మనసు ఉంటుంది. కానీ మనం ఏ విధంగా ఉంటున్నామంటే మనము కృష్ణుడిని అడుగుతున్నాం, మళ్ళీ కృష్ణుడికి సమర్పిస్తున్నాం. కృష్ణుడిని అడిగేటప్పుడు మన మన పాత్ర ఏ విధంగా ఉంది? పాత్ర అంటే మనము అడిగినప్పుడు కృష్ణుడు మనకి ఇస్తున్నారు కదా ఆ పాత్ర, ఆ ఏ విధంగా ఉంది ఆ పాత్రలో మనకి నిత్యానంద ప్రభు ఆయన దయని ఇస్తున్నారు. కానీ మనం తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మన పాత్రకి ఎన్నో రంధ్రాలు ఉన్నాయి, ఎన్నో చిల్లులు ఉన్నాయి అన్నమాట. మన పాత్ర మొత్తం చిల్లులే. అవేంటి అండి, మనం అడుగుతున్నాం కానీ అడగడంలో భక్తి లేదు, అడగడంలో సిన్సియారిటీ లేదు. అడుగుతున్నాం కానీ అందులో వెనకాల మన ఏవేవో ఆలోచనలు, శుద్ధమైన మనసుతోని అడగట్లేదు అన్నమాట. అందుకని ఆ అశుద్ధమైన మనసుతోని మన పాత్ర సరిగ్గా లేకపోవడం వలన నిత్యానంద ప్రభు ఎంత దయ మన మీద చూపించినా అది మనం తీసుకోలేకపోతున్నాం. ఆయన ఇచ్చిన దయని మనం తీసుకునే లోపే అది బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ విధంగా ఉంది మన పాత్ర. కానీ మన పాత్ర ఏ విధంగా ఉన్నా పాత్ర అపాత్ర భేదం చూడకుండా నిత్యానంద ప్రభు ఆయన దయని మన మీద కురిపిస్తున్నారు. పాత్ర అంటే మనకు అర్హత కలిగి ఉండడం, అపాత్ర అంటే అపాత్ర దానం చేయకూడదు అంటారు. అంటే అర్హత లేని వాళ్ళకి ఏదైనా దానం చేయకూడదు అంటారు. అంటే అపాత్ర అంటే అర్హత లేకపోవడం. కానీ నిత్యానంద ప్రభు ఏ విధంగా ఉన్నారంటే పాత్ర అపాత్ర అంటే మన అర్హత ఉన్నా లేకపోయినా, మనం ఏ ప్రదేశంలో ఉన్నా, ఆ ప్రదేశం ఈ ప్రదేశం అనేది లేదు, మనకు అర్హత ఉన్నా లేకపోయినా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, ఇంకా మన చుట్టూ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, మనకి ఎలాంటి టైంలో అయినా, ఎలాంటి టైంలో అయినా ఎప్పుడు నిరంతరము ఇంకా ఆయన లక్ష్యమే ఒకటి, చైతన్య మహా నిత్యానంద ప్రభు లక్ష్యమే అది, అందరికీ కృష్ణ భక్తిని కృష్ణ ప్రేమని పంచడం. ఆ విధంగా ఆయన కృష్ణ భక్తిని కృష్ణ ప్రేమని పంచుతూ ఉన్నారన్నమాట. చైతన్య మహాప్రభు చెప్పారు నిత్యానంద ప్రభువుని చూసి, మనము ఫ్యూచర్లో భవిష్యత్తులో ప్రతి దేశంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో కృష్ణనామం వెళ్తుంది, కృష్ణనామస్మరణ జరుగుతుంది అని చెప్పారంట చైతన్య మహాప్రభు. అదే మనకి తర్వాత కాలంలో ప్రభుపాదుల వారు చేసి చూపించారు. ఆ విధంగా నిత్యానంద ప్రభు ఎప్పుడు నిరంతరం ఏ విధంగా చైతన్య మహాప్రభు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో, అది ఆదేశాన్ని ఇచ్చారో, ఆ ఆదేశాన్ని పాటిస్తూ ఉన్నారంట. ఏ విధంగా పాటిస్తున్నారంటే ఏ విధమైన నేనే చేస్తున్నాను అనే ఫీలింగ్ వాళ్ళకి ఎవరికీ లేదన్నమాట. భగవంతుడి యొక్క నిత్య పార్షదులు భగవంతుడి యొక్క ప్రచారం చేసే వాళ్ళకి. దీనికి ఉదాహరణ ఏం చెప్తారంటే, ఒకసారి రూప గోస్వామి చైతన్య మహాప్రభుని కలవడానికి వెళ్ళారంట రామకేళి ప్రదేశంలో. వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక గడ్డిపోచ తీసుకొని ఆ గడ్డిపోచని రెండు పళ్ళ మధ్యలో ఇలా పెట్టుకొని వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఎందుకు అలా వెళ్ళారు, ఎందుకు భగవంతుని కలవడానికి ఆ విధంగా ఎందుకు వెళ్ళారు అంటే, మనము ఏ విధంగా ఉన్నాం ఈ కలియుగంలో, ప్రతి మానవుడి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, అందరం కూడా ఆ పశువుల్లాగానే ప్రవర్తిస్తున్నాం అనమాట. ఏ మన ఎప్పుడు మన ఆలోచన ఏంటండి, మన భౌతిక సుఖాలు, మన భౌతిక కోరికలు, మన నిత్య అవసరాలు, ఇంకా కేవలం పశువులాగానే మన ప్రవర్తన ఉంది. భగవంతుడు మనని ఆ మానవ జన్మ ఇచ్చి, మానవ జన్మలో మనకి బుద్ధిని ఇచ్చి, మనసుని ఇచ్చి, నా భక్తిని చెయ్యమని చెప్పినా అది వినే పరిస్థితిలో ఎవరు లేరు. కేవలం పశువుల్లాగానే ఉన్నాము మనము, మన ప్రవర్తన, మన ఆలోచన, మన విధానం, మన కర్మలు. అందుకని పశువు ఏ విధంగా గడ్డి తింటుందో ఆ విధంగానే మేము కూడా గడ్డే తింటాం. ఎందుకంటే మాకు అసలు
భోజనం తినే అర్హత లేదు. పశువులాగా ఉన్న వాళ్ళకి ఆ పశువు ఆహారమే సరిపోతుంది అనేది వాళ్ళది రూప గోస్వామి వాళ్ళ యొక్క ఆ మనస్వభావం ఆ విధంగా ఉంది. ఏ విధంగా మన ప్రవర్తన ఈ జన్మలో ఏ విధంగా ఉందో వచ్చే జన్మలో మనకు అలాంటి జన్మనే వస్తుంది. అలాంటప్పుడు మన ఈ ప్రవర్తనకి వచ్చే జన్మ వచ్చేది పశువు జన్మే అయినప్పుడు అప్పుడు చేసేది ఏదో మనం ఇప్పటి నుంచే ప్రారంభిద్దాం. ఇప్పటి నుంచే మన కర్మలు ఆ విధంగానే ఉన్నాయి, ఆహారం కూడా ఆ విధంగానే మొదలు పెడదాం అనే ఆలోచన ఉందంట వాళ్ళకి. ఇంకా ఒక గడ్డి పరకని పళ్ళ మధ్యలో పెట్టుకొని పోవడం అంటే 100% సరెండర్ అవుతున్నారు అన్నమాట చైతన్య మహాప్రభుకి రూప గోస్వామి. 100% సరెండరింగ్, ఆయన మనస వాచ కర్మణ ఆయనకి సమర్పించుకుంటున్నారు. ఆయన్ని నువ్వు నన్ను రక్షిస్తావా, ఆదరిస్తావా, నా పాపాలను నశింపజేస్తావా, ఒక లేకపోతే నన్ను శిక్షిస్తావా, నన్ను చంపేస్తావా, ఏదైనా చెయ్యి నీ ఇష్టం అని ఆయన 100% రూప గోస్వామి చైతన్య మహాప్రభుకి సరెండర్ అవుతున్నారు అన్నమాట. ఆ విధంగా కేవలం 100% సరెండర్ అయ్యి నిత్యానంద ప్రభు, హరిదాస్ ఠాకూర్, ఆయన నిత్య పార్షదులు, గోస్వాములు అందరూ కూడా చైతన్య మహాప్రభు ఇచ్చిన హరినామ సంకీర్తన ఉద్యమాన్ని అందరూ నడిపిస్తూ ఉన్నారన్నమాట. ఇంకా ఇప్పుడు మనము సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడు ఉన్నంతసేపు మనకు అంధకారం ఉండదు. ఒకసారి సూర్యుడు రాగానే అంధకారం అంతా నశిస్తుంది. కానీ మనలో అంధకారం పోవాలి అంటే ఫస్ట్ సూర్యుడు రావాలి. అదేవిధంగా మనలో భక్తి పెరగాలి అంటే మనము భగవంతుడి నామస్మరణ తీసుకోవాలి. ఒక్కసారి గౌరంగా అనే నామాన్ని మనం తీసుకుంటే చైతన్య మహాప్రభువుని ఒక్కసారి స్మరిస్తే చాలు, మనలో ఉన్న అంధకారం అంతా పోయి మనకి కృష్ణ భక్తి అనేది మనలో జాగృతం అవుతుంది. కృష్ణ భగవానుడి కంటే దయగలవాడు చైతన్య మహాప్రభు అని చెప్పుకున్నాం కదండి. ఒక్కసారి చైతన్య మహాప్రభువుని స్మరించిన, దర్శించిన ఇంకా వాళ్ళ మనసులో కృష్ణ భక్తి జాగృతం కావాల్సిందనమాట, అది ఖచ్చితం. అందుకని ఎవరైనా కానీ మాయాపూర్ వెళ్తే భక్తులు కాకుండా రారండి, భక్తులు కాకుండా తిరిగి రారు. బృందావన్ వెళ్ళిన అన్ని రకాల మనుషులు ఉంటారండి, అక్కడ అన్ని రకాల మనుషులుని చూడొచ్చు. కానీ మాయాపూర్ వెళ్తే అలా ఉండదండి, కేవలం అందరూ భక్తులే. ఆ ఒకసారి ఆ మందిరాన్ని దర్శించుకున్న తర్వాత, మాయాపూర్ మందిరాన్ని, వాళ్ళు భక్తులు కాకుండా ఉండడం అనేది అసాధ్యం అనమాట. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి, మామూలుగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక 1 రౌండ్ హరే కృష్ణ మహామంత్రం జపించడం అంటే కూడా కష్టంగా ఉంటుందండి మొదలు పెట్టిన వాళ్ళకి. కానీ అక్కడికి వెళ్తే 16 రౌండ్స్ అనేది చాలా సులభం అనమాట, ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత భక్తులు కావడం అనేది అంత ఈజీ అనమాట, అంత ఈజీగా భక్తులు అయిపోతారు. అందుకని ఒక్కసారి మనం చైతన్య మహాప్రభువుని స్మరించిన, దర్శించిన కానీ మనలో ఉన్న అంధకారం అంతా నశించి మనలో కృష్ణ భక్తి అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఆ విధంగా కృష్ణ భక్తి ఇక మూలము అంటే చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు ఇద్దరు కూడా ఏ విధంగా ఉన్నారు అంటే, దానికి నిత్యానంద ప్రభు జన్మించిన ప్రదేశం ఏంటిదండి అంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఏకచక్రధామం. ఏకచక్రధామంలో ఎందుకు జన్మించారు నిత్యానంద ప్రభు అనడానికి మన ఒక గోస్వాముల వారు సరైన విశ్లేషణ చేస్తారన్నమాట. ఇప్పుడు మామూలుగా సూర్యుడు ఉంటాడు, సూర్యుడికి ఆయన రథానికి మెయిన్ గా ఒక చక్రం ఉంటుందండి. ఒక చక్రంకి అది మెయిన్ గా ఉంటుంది, దానికి చుట్టూ అనేక చిన్న చిన్న చక్రాలు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా చైతన్య మహాప్రభువు సూర్యుడిలాగా ఉన్నారు. ఆయన చైతన్య మహాప్రభువు సూర్యుడిలాగా ఉండి ఆయన సూర్యుడై ఉండి ఆయన హరే కృష్ణ నామ సంకీర్తన అనే రథాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఆ రథాన్ని నడిపిస్తూ ఉంటే ఆ రథంలో మూలమైన చక్రం ఏంటిదండి, నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు మూల చక్రం అన్నమాట. అంటే అది లేకపోతే ఆ రథము అనేది ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అంత మూలమైన ఆ చక్రాన్ని తీసుకొని చైతన్య మహాప్రభు హరే కృష్ణ నామ సంకీర్తన యజ్ఞాన్ని
ముందుకు తీసుకుని వెళ్తున్నారు. కానీ ఆ చక్రానికి సపోర్ట్ గా చాలా చిన్న చిన్న చక్రాలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఇంకా ఆయన నిత్య పార్షదులైన గోస్వాములు వాళ్ళందరూ కూడా నిత్యానంద ప్రభువుకు సహాయం చేస్తున్నారన్నమాట. ఆ విధంగా నిత్యానంద ప్రభువు హరినామ సంకీర్తనలో ఒక ముఖ్య భూమికని పోషిస్తూ ఉన్నారన్నమాట. ఇంకా చైతన్య మహాప్రభుకి చైతన్య మహాప్రభు చెప్పిన ఆజ్ఞని గురుతత్వంలో మనకి నిత్యానంద ప్రభువు మొత్తము అందిస్తున్నారన్నమాట. ఒక గురువు అనేది గురువు అనేవాళ్ళు ఏ విధంగా ఉండాలి, గురువు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి అనేది మనం ఇంతకు ముందు చాలా సార్లు చర్చించాం. గురువు గురు పరంపరలో వచ్చిన వాడై ఉండాలి, మళ్ళీ ఆయన సద్గురువు అయి ఉండాలి. ఇంకా ఇంకా ఒక గురువు ఆయనకి ఏమేం తత్వాలు తెలిసి ఉండాలి, ఆయన క్వాలిఫికేషన్ ఏంటిది అంటే ఒక గురువు కృష్ణతత్వాన్ని తెలుసుకొని ఉండాలి. ఇంకా కృష్ణతత్వము, మళ్ళీ భక్తి తత్వము, మళ్ళీ రసతత్వము, మళ్ళీ భాగవత తత్వం, ఇవన్నీ తత్వాలు కలిసిన వాడు భక్తుడు ఆయన మాత్రమే సద్గురువు కావాలి. ఒక సద్గురువు మాత్రమే మనని ముక్తి మార్గం వైపు పయనించే విధంగా చేయగలడన్నమాట. అందుకని మనము ఒక సద్గురువుని, ఒక వైష్ణవుణ్ణి, ఒక గొప్ప భక్తుణ్ణి పట్టుకుంటే చాలండి. ఇంకా కృష్ణుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కృష్ణుడు ఏమంటారంటే నీకు అర్హత లేదు, చూడు నువ్వు ఈ జన్మలో ఈ కర్మ చేశావు, ఆ పోయిన జన్మలో ఆ కర్మ చేశావు, ఈ జన్మలో ఈ కర్మ చేశావు అని కృష్ణ లెక్కేస్తారనమాట. ఎందుకంటే అందరినీ సమానంగా చూడడమే ఆయన బాధ్యత కృష్ణుడికి. కానీ గురువుకి అలా కాదు, మిగిలిన జన్మ ఏ విధంగా అయినా ఉండదు. కానీ గురువు ఏం చేస్తాడు, ఇగో ఈయన నా భక్తుడు, నా శిష్యుడు, ఆయన ఏమన్నా తప్పులు చేస్తే ఆయనతో పాటు ఆ కర్మని నేను కూడా అనుభవిస్తాను. అందుకని కృష్ణ నాతో పాటు నా శిష్యుని కూడా నువ్వు నీ ధామానికి తీసుకెళ్తా, నీ ధామానికి నా శిష్యుడికి కూడా అనుమతి ఇవ్వు అని ఇంకా గురువు ఖచ్చితంగా శిష్యుడు చెయ్యి పట్టుకొని వస్తారనమాట. అప్పుడు కృష్ణ ఏం చేస్తారు, సరే అయితే ఆయన మీద నాకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోతే నువ్వు చెప్పినావు కదా, అందుకని నేను నీ కోసం చేస్తా అంటాను. ఆ విధంగా ఒక గొప్ప గురువుని ఎంచుకోవాలి. ఒక గొప్ప గురువుని ఎంచుకోకపోవడం వల్ల మనకి ఏ విధమైన పురోగతి అనేది ఉండదన్నమాట. అది మన జీవితం అంతా వృధా అయిపోతుంది. శివుడు పార్వతికి, పార్వతీదేవికి ఒకసారి చెప్తున్నారన్నమాట ఒక గురువు ఏ విధంగా ఉండాలి అని. గురువు శిష్యుణ్ణి ఉద్ధరించే విధంగా ఉండాలి. ఏ విధంగా ఉండకూడదు అంటే గురువు అనేవాడు, దానికి ఏదో పదం చెప్పారండి, విత్తేపహార అని ఉండకూడదు అంట. అంటే విత్తాన్ని హరించకూడదు, శిష్యుడి యొక్క విత్తాన్ని హరించకూడదు. విత్తము అంటే డబ్బు, శిష్యుడి యొక్క డబ్బుని హరించకూడదు. సంతాపహారలాగా ఉండాలి. సంతాప అంటే ఆయనకున్న బాధల్ని, కష్టాలని, ఆయనకున్న డిస్ట్రెస్ అంతా అది తీసేయాలి. సంతాపాన్ని తీసేవాడిలా ఉండాలి. కానీ గురువు అనేవాడు ఒక విత్తాహారలాగా ఉండకూడదు. విత్తాపహార అంటే డబ్బుని లాగేవాడు కాదు గురువు. ఇప్పుడు అందరు గురువు కలియుగంలో అలాగనే ఉన్నారనమాట. క్యాన్ గురుస్ అంటే క్యాన్ అంటే అది ఒక బాక్స్ అనుకోండి, ఆ బాక్స్ లో ఏంటి, డబ్బుని తీసుకోవడం, ఆ విధంగా ఉన్నారంట ఇప్పుడు గురువులు. కానీ ఇప్పుడు అలా ఉండకూడదు. గురువు అనేవాడు సద్గురువు అయి ఉండాలి. శిష్యుడిని పట్టుకొని ఏ విధంగా అయినా భగవంతుని ధామం చేర్చే వాడేలాగా గురువు ఉండాలి. అందుకని ఇంకా ఇది ఇందులో మన ముఖ్యమైన విషయం నేను మర్చిపోయానండి చెప్పడం. నిత్యానంద ప్రభుకి తెలుసు ఆయన అవతార లక్ష్యం అని తెలుసు, ఆయన యుగధర్మం ఏంటిదో తెలుసు, మళ్ళీ ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు, ఆయన భగవంతుడని తెలుసు. కానీ చైతన్య మహాప్రభుని కలిసే వరకు, నువ్వు హరినామ సంకీర్తన యజ్ఞాన్ని ప్రారంభించు అని చెప్పే వరకు కూడా ఆయన ఒక్కసారి కూడా ఎవరితో కానీ ప్రచారం చేయడం కానీ ఏది చేయలేదన్నమాట. ప్రారంభం అనేదే చేయలేదు, భక్తి ప్రచారం అనేదే చేయలేదు. దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, మనము కూడా మన జీవితంలో ఏం చేయాలన్నా మన సీనియర్ వైష్ణవుల యొక్క అనుమతి తప్పకుండా తీసుకోవాలి. మన యొక్క శిక్షాగురు, మన యొక్క దీక్షాగురు, లేకపోతే మనం ఎవరి సీనియర్ వైష్ణవుల గైడెన్స్ లో ఉన్నామో వాళ్ళ అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకొనే మనం ప్రారంభించాలన్నమాట. మనంతట మనమే చేద్దాము అని అనుకుంటే వాళ్ళ ఆశీర్వాదం లేకపోతే మనం చేసే ఒక చిన్న పని కూడా ఎంతో కష్టంగా, బాధగా అనిపిస్తుంది.
అది ఎందుకు అనిపిస్తుంది ఆ విధంగా అంటే అది మనకు అర్థం కాదనమాట, అది అనుభవంతోనే మనకు అర్థం అవుతుంది. అందుకని సీనియర్ వైష్ణవుల్ని శిక్షా గురు దీక్షా గురు అనుమతి తీసుకొని మనము భగవంతుడి భక్తి ప్రచారమైనా కానీ వాళ్ళ అనుమతితో చేయాలి. అప్పుడు మనకి చేసే పని సులభంగా అనిపిస్తుంది, భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది, వాళ్ళ ప్రొటెక్షన్ ఉంటుంది మనకి. మనంతట మనమే నేను ఇప్పుడు నేను చేస్తాను అని అది రేపటి నుంచి ప్రారంభించి అలా చేయకూడదు అనమాట. మనం భగవంతుడి ఆశీర్వాదము గురువుల ఆశీర్వాదం తీసుకొని ప్రారంభించాలి. అది ఇక్కడ మనకి నిత్యానంద ప్రభు చేసి చూపించారనమాట. ఏ విధంగా ఆ గురువు అనుమతి తీసుకొని మనము హరే కృష్ణ సంకీర్తన చెయ్యాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ చేసి చూపించారు. ఇంకా ఏం చెప్తున్నారంటే గురువు అనే వాళ్ళు ఏ విధంగా ఉండాలి. ఒక గురువు మనము ఆ అది శ్రీల ప్రభుపాదుల వారిది మనము చదువుతాం కదండి ప్రార్థన, అందులో ఏం చెప్తాం, నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే. అంటే కృష్ణ ప్రేష్ట, ప్రేష్ట అంటే సెన్స్, సెన్స్ అంటే ఆ సెన్స్ అంటే అది ఆ స్మెల్ అనమాట. అని మనము కృష్ణుడి యొక్క కృష్ణుణ్ణి మనం అనుభవించగలుగుతున్నాము. అది ఎవరు చేస్తున్నారు, మనం నమో విష్ణు పాదాయ, విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే, కృష్ణుడి యొక్క ఆ ప్రెజెన్స్ ని మనము అనుభవిస్తున్నాం అనమాట. ఆ విధంగా మనకి చేసే వాళ్ళు ఎవరండి, గురువు. ఆ విధంగా చేసే గురువు అని మనము ఆ శ్రీల ప్రభుపాదుల వారిని స్మరించుకుంటున్నాం అనమాట. కృష్ణుని ప్రెజెన్స్ ని మనం అర్థం చేసుకునే విధంగా చేసేవాడే గురువు. ఆ విధంగా ఆ కృష్ణుని అర్థం చేసుకునే ఆ కృష్ణుడి యొక్క పూర్తి పరిజ్ఞానం ఉండి ఆయన గురించి అన్నీ తెలుసుకొని మనకు వివరించేవాడే గురువు అనమాట మనము. అందుకని ఆ శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణుడి గురించి ఎంతగా స్టడీ చేస్తారంటే ఆ అది మనం చెప్తే ఆశ్చర్యపోతారండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మరి మీరు విన్నారో లేదో. ఒకసారి హరే కృష్ణ మాతాజీ వింటున్నారా మాతాజీ? Yes మాతాజీ, మేము ప్రెసెంట్ గా ఉన్నాం, మీరు చెప్పు మాతాజీ. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు ఆ పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళారంట. ఒక గుడికి వెళ్ళంగానే శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారంటే, అదేంటి కృష్ణ ఇంత సన్నగా అయ్యారు, అది భగవంతుడి విగ్రహాన్ని చూసి ఆయన పక్కన వడ్డాడడం అంట కొంచెం లూజ్ అయిందంట అని ఆయన అంటున్నారు. మళ్ళీ నడుమేంది అంత సన్నగా అయిపోయింది కృష్ణుడిది, ఏం చేస్తున్నారు మీరు, ఏ విధంగా భోగ ఆఫర్ చేస్తున్నారు కృష్ణుడికి అని అడిగారంట. అడిగితే వాళ్ళు చెప్పారంట, లేదండి మేము అన్ని బాగా చేస్తున్నామని. లేదు లేదు మీరు ఏదో ఉంది తేడా, ఏం చేస్తున్నారు అని అడిగితే అప్పుడు చెప్పారనమాట, ఇంతకు ముందు మేము ఆ మేము 6 సార్లు దేవుడికి ప్రసాదం ఇచ్చేవాళ్ళము, ఆ భోగ ఆఫర్ చేసేవాళ్ళము, ఇప్పుడు 4 సార్లు చేస్తున్నాము, ఎందుకంటే మాకు అది ఫండ్స్ లేవు, ఫండ్స్ తగ్గిపోయాయి మధ్య, అందుకని మేము దేవుడికి ఇచ్చే ప్రసాదాన్ని తగ్గించామని చెప్తారన్నమాట. అప్పుడు ఆ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, ఫండ్స్ లేకపోతే మీరు తినడం తగ్గించండి కానీ కృష్ణుడికి మాత్రం తగ్గించొద్దు అని ఆ స్ట్రిక్ట్ గా చెప్పేసి వెళ్ళిపోతారనమాట. తర్వాత ఇంకొక మందిరానికి వెళ్తారు ఇంకొక సందర్భంలో శ్రీల ప్రభుపాదుల వారు. ఆ కృష్ణుడి యొక్క విగ్రహాన్ని చూడంగానే ఏం చెప్తున్నారంటే, కృష్ణుడి విగ్రహం ఏ విధంగా ఉంటుందండి, మొత్తం బ్లాక్, పైనుంచి కింది వరకు మొత్తము బ్లాక్ ఆ డిటి. ఆ డిటి చూడంగానే శ్రీల ప్రభుపాదుల వారికి అనిపించిందంటే ఆయన కళ్ళ కిందంట నలుపు కనిపించిందండి. అండి ఏంది కృష్ణుడి కళ్ళ కింద నలుపు ఉంది, ఆయనకి రెస్ట్ సరిగ్గా ఇయ్యట్లేదా మీరు, ఏంటి ఆయన డిస్ట్రెస్డ్ గా ఉన్నారు, ఆయనకి రెస్ట్ సరిగ్గా లేదు, ఆయన ఎంతసేపు ఆయనకి నైట్ శయన సేవ చేస్తారు కదా, మీరు ఎన్నింటికి స్టార్ట్ చేస్తున్నారు, ఇంతకు ముందు ఇప్పుడేమన్నా మార్చారా అని అడిగారండి. అడిగితే వాళ్ళు చెప్పారు, చాలా మంది ఆ కొంతమంది ఆ ప్లేస్ లో కొంచెం మంది పలుకుబడే వాళ్ళ వ్యక్తులు ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా ఆ 9 నుంచి 10 గంటల మధ్యలో వస్తున్నారు భగవంతుడి దర్శనానికి. ఇంతకు ముందు మేము ఆ నైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 4:30 వరకు అది కృష్ణుడికి శయన సేవ ఉండేదండి, ఇప్పుడు ఆ 10 o'clock నుంచి మార్నింగ్ 4:30 వర్క్ చేస్తున్నామని చెప్తారన్నమాట. అందుకని ఆ శ్రీ ప్రభు వాళ్ళు చెప్పారు, చూసారా మీరు ఇంత కొంతకాలంగా అలా చేస్తున్నారు కదా, అందుకే కృష్ణుడికి
నిద్ర సరిపోవట్లేదు, అందుకే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయి. ఆయనకి మీరు సరైన రెస్ట్ ఇవ్వట్లేదు అని చెప్పారనమాట. అది రాగానే కృష్ణుడు డీటీ చూడంగానే చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు ఆ విషయాన్ని. ఇంకొకసారి ఇంకొక దగ్గరికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఆ డీటీ ముందు నిలబడి శ్రీల ప్రభుపాదుల వారు మాట్లాడుతున్నారండి. ఏదో ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నారు, మధ్యలో కొంచెం సేపు గ్యాప్ వస్తుంది, తర్వాత ఇంకొక ప్రశ్న అడుగుతున్నారంట, మాట్లాడుతున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. తర్వాత ఇంకొంచసేపు పాజ్ అంటే మళ్ళీ ఏం వినపడట్లేదు అందరికి. తర్వాత మళ్ళీ ఇంకొక ప్రశ్న, అట్లా కాసేపు మాట్లాడుతున్నారంట, మధ్యలో పాజ్ అన్నమాట, మధ్యలో ఇంకేం వినపడట్లేదు ఎవరికి. తర్వాత అక్కడ పక్కన ఉన్న భక్తులందరూ చూసి అక్కడ టెంపుల్ ప్రెసిడెంట్ వచ్చి చెప్తున్నారన్నమాట, మార్నింగ్ నుంచి మేము ఈ సమయంలో ఈ విధంగా భోగాయిస్తున్నాము, ఈ సమయంలో రెస్ట్ ఇస్తున్నాము అని మొత్తం సేవలన్నీ వివరిస్తున్నారు. వివరిస్తుంటే శ్రీల ప్రభుపాదులు అన్నారంట, అక్కర్లేదు నాకు అన్ని కృష్ణ చెప్పారు అని చెప్పారంట. అంటే ఇంతసేపు డీటీస్ని అడుగుతున్నారు ఆయన ప్రశ్నలు, ఏ విధంగా వీళ్ళకు ప్రసాదం ఇస్తున్నారు, ఏ విధంగా నిన్ను చూసుకుంటున్నారు, నిన్ను మంచిగా చూసుకుంటున్నారా లేదా అని అన్ని డైరెక్ట్ గా డీటీస్ని అడిగి తెలుసుకున్నారంట శ్రీల ప్రభుపాదుల వారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని అడగవచ్చు లేదనమాట. అంతే డీటీస్నే అంటే స్వయంగా డీటీస్ అంటే స్వయంగా భగవంతుడే అక్కడ ఉన్నారు, అది స్వయంగా భగవంతుడిని చూసేవారు శ్రీల ప్రభుపాదుల వారు. అంటే అదే విధంగా ఎవరైనా అంత విధంగా కృష్ణ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు, కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళు మాత్రమే అది మనకివ్వగలరు. ఇప్పుడు మీరు అడిగారు కదండి నిత్యానంద ప్రభు పంచతత్వ గురించి చెప్పండి మాతాజీ అంటే, నాకు తెలిసినా తెలియకపోయినా మీకోసం నేనేం చేశాను, తెలుసుకున్నాను, తెలుసుకొని వచ్చి మీకు చెప్తున్నాను. అదే విధంగా కృష్ణుడి గురించి కృష్ణ తత్వాన్ని గురించి తెలిసిన వాళ్ళే మనకు చెప్పగలరు, తెలవని వాళ్ళు ఎలా చెప్తారండి. అందుకని ఎవరెవరో ఏం భగవంతుడి గురించి ఏం తెలుసుకున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళందరూ ఏదో చెప్పింది అది మనం ఫాలో అవ్వకుండా అది శ్రీల ప్రభువాదుల వారు స్వయంగా కృష్ణతత్వాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించి చూపించారు మనకి ఏ విధంగా ఉంటుంది అని. అందుకని గురు పరంపరలో వచ్చిన ఒక సద్గురుని నమ్మడం వలన మనము కృష్ణ భగవాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఆ గురు పరంపరలో లేని ఎవరో ఒకళ్ళు మానసికమైన కల్పనలతోని చెప్పే గురువుల్ని ఆశ్రయించడం వల్ల మనకి ఏ విధమైన ఉపయోగం ఉండదన్నమాట. కొంతమంది గురువులు ఉంటారు ఏదన్నా చెప్తుంటే ఏమంటారండి, ఎక్కడి నుంచి చూసి చెప్తున్నారు, దీనికి శాస్త్ర ప్రమాణం ఏంటిది అంటే, శాస్త్ర ప్రమాణం లేదు ఏం లేదు, నాకు అన్ని తెలియదు, నాకు అనిపించింది నేను చెప్తున్నా, నా ఆలోచనలోంచి నేను తీసుకొచ్చింది చెప్తున్నా అని గొప్పగా వాళ్ళు చెప్పంగానే అందరూ ఓ నిజంగా ఆయనకు ఎంత జ్ఞానం ఉంది అని చప్పట్లు కొడతారనమాట. అంటే అసలు మనము తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక క్లారిటీ లేదు, ఇంకా చెప్పే వాళ్ళకి ఏముంటుందండి, చెప్పేవాళ్ళు ఏదైనా చెప్తారు. అందుకే వినేవాళ్ళు ఎవరికి మన చెవిని ఇవ్వాలి అనేది కూడా మనం ఆలోచించుకోవాలన్నమాట. ఎవరికి పడితే వాళ్ళకి మన చెవిని ఇవ్వకూడదు, అంటే ఎవరికి పడితే వాళ్ళు చెప్పింది మనం వినకూడదు అనమాట. కృష్ణుణ్ణి అర్థం చేసుకొని కృష్ణ తత్వాన్ని తెలుసుకొని అది యాజ్ ఇట్ ఈజ్ గా మనకిచ్చి అదే ఫీలింగ్ ని మనకు కలిగించే వాళ్ళకి మాత్రమే మనం నమ్మాలి. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, మీరు 16 మాలలు నామ జపం చెయ్యండి, కృష్ణ భక్తిలో ఉండండి, మిమ్మల్ని కృష్ణధామానికి తీసుకుని వెళ్లే బాధ్యత నాది అన్నారు. చాలా మంది వాళ్ళ శరీరం వదిలి వెళ్లే సమయంలో మా దగ్గరికి కొంతమంది చెప్తారన్నమాట, భక్తులు ఫారినర్స్ కూడా చెప్పారండి, నాకు రాత్రి ఒక ఆయన ఒక వ్యక్తి వచ్చారు, కాషాయ రంగు దుస్తులు ధరించి వచ్చారు, నాకు దర్శనం ఇచ్చారని చెప్తారన్నమాట. అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఇప్పటికి కూడా ఉన్నారు, ఉండి ఏ విధంగా శిష్యులందరినీ నేను తీసుకొని వెళ్తాను కృష్ణుడి ధామానికి అని ప్రామిస్ చేశారో అది ఫుల్ఫిల్ చేస్తూనే ఉన్నారనమాట. ఇంకా నిత్యానంద ప్రభు యొక్క హరినామ సంకీర్తనలో ఒక ముఖ్యమైన ఘట్టం ఉందండి, ఆ ఒక్క విషయాన్ని చర్చించి మనము ఈ రోజు ఆ క్లాస్ ని ముగిద్దాము. ఆ ముఖ్యమైన ఘట్టం ఏంటిది అంటే, ఒకసారి నిత్యానంద ప్రభు హరే కృష్ణ సంకీర్తన చేస్తూ వెళ్తున్నారు. ఆ దారిలో వెళ్తూ ఉంటే అక్కడ దారిలో కొంతమంది అందరూ గుమి కూడి ఉన్నారనమాట, చాలా మంది ఉన్నారు అక్కడ. అయితే వాళ్ళని చూసి అడుగుతున్నారు నిత్యానంద ప్రభు, హరిదాస్ ఠాకూర్ అడుగుతున్నారనమాట, ఎవరు వీళ్ళు ఇక్కడ ఇంతమంది ఎందుకున్నారు అంటే, వాళ్ళందరు చెప్తున్నారనమాట ఇక్కడ వాళ్ళు ఉన్నది ఇద్దరు ఎవరు అంటే, వాళ్ళు జగాయ్ మదాయ్, వాళ్ళిద్దరూ అభక్తులు, మళ్ళీ అసుర స్వభావం కలవారు వాళ్ళిద్దరు. వాళ్ళు
శాస్త్రాలలో ఏది చేయకూడదని చెప్పారో అవన్నీ చేస్తారు. వాళ్ళు పుట్టుకతోనే బ్రాహ్మణులు, వాళ్ళు కొంతకాలం బ్రాహ్మణులుగా జీవించారు. తర్వాత అసత్సాంగత్యం వలన, అంటే వాళ్ళ సాంగత్యం సరిగ్గా లేక ఈ విధంగా అయిపోయారు. శాస్త్రాలలో చెప్పినవి మనం చెప్తాం కదండి, ఫోర్ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, అవేవి పాటించరన్నమాట. తాగుడు, మళ్ళీ జూదం ఆడడము, అందరినీ హింసించడము, మాంసభక్షణము, వీలైతే ఎవరినైనా చంపడము, మళ్ళీ అందరి స్త్రీలతో సాంగత్యము, అలాంటి పనులు చేసేవాళ్ళన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఉంటే వాళ్ళని వాళ్ళ దగ్గరికి ఎవరికైనా వెళ్ళాలన్నా భయమే అనమాట. వాళ్ళు అందరినీ అది విమర్శించడం, కొట్టడం, తిట్టడం, అలా విధంగా చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు బాగా తాగేసినప్పుడు ఎవరు వాళ్ళకు కనిపించకపోతే, ఎవరిని ఎవరికి శిక్షించాలో వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళిద్దరు వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటారనమాట. ఇంకా వాళ్ళలో తమో గుణము అంతగా ఉంది, అంటే వాళ్ళైతే వాళ్ళకి అసలు కంట్రోల్ లేదనమాట. అలాంటి వాళ్ళిద్దరు వాళ్ళు అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారంటే నిత్యానంద ప్రభు అనుకుంటారనమాట, అవునా, అంటే కలియుగంలో ఇక ముందు ప్రజలందరూ ఎక్కువగా ఇలాంటి వాళ్ళే ఉంటారు, అందుకని ఇలాంటి వాళ్ళని కనుక మనము వైష్ణవులుగా మారిస్తే, కృష్ణ భక్తిలోకి తీసుకొని వస్తే వీళ్ళని చూసి చాలా మంది మారిపోతారు. ఇలాంటి వాళ్ళనే మార్చారా, ఇలాంటి వాళ్ళు కూడా కృష్ణ భక్తులు అవ్వగలరా అని ఎవరైనా తెలుసుకుంటే ఇంకా వాళ్ళందరూ భక్తిలో ఈజీగా మారిపోతారని ఏం చేస్తారంటే నిత్యానంద ప్రభు ఇంకా వెళ్తారనమాట వాళ్ళ దగ్గరికి. వెళ్తుంటే హరిదాస్ ఠాకూర్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆపుతారు, ఆగు నువ్వు వాళ్ళు వాళ్ళ గురించి చెప్తున్నారు కదా, అంత ఈజీ కాదు వాళ్ళని మార్చడం అని. కానీ నిత్యానంద ప్రభు ఊరుకోరనమాట, ఊరుకోకుండా వెళ్తారు. వాళ్ళకి వెళ్ళి చెప్తున్నారు, మీరెందుకు ఎప్పుడు మీరు పుట్టుకతోనే బ్రాహ్మణులు, మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇలాంటి పనులు కర్మలు చేస్తున్నారు, అవన్నీ తప్పు కర్మలు, దానివల్ల మీరు ఇంకా ఎక్కువ పతనం చెందుతున్నారు అని చెప్పి బోలో కృష్ణ, భజో కృష్ణ, కరో కృష్ణ శిక్ష అని చెప్తారు. ఇంకా వాళ్ళకి కోపం వస్తుందన్నమాట, చాలా కోపం వచ్చి నువ్వెవరు నాకేం చెప్తున్నావు అని ఆ కోపంతో అది నిత్యానంద ప్రభు మళ్ళీ హరిదాస్ ఠాకూర్ దగ్గరికి ఫాస్ట్గా పరిగెత్తుతారనమాట. ఇంకా వీళ్ళు ఏం చేస్తారండి, నిత్యానంద ప్రభు హరిదాస్ ఠాకూర్ చాలా యంగ్గా ఉన్నారు అందుకని వాళ్ళు కూడా పరిగెత్తడం స్టార్ట్ చేస్తారనమాట. కానీ వీళ్ళిద్దరు మత్తులో ఉన్నారు, ఇంకా వాళ్ళది వాళ్ళ శరీరం కూడా ఏది వీళ్ళంత ఎనర్జెటిక్గా లేదు, అయినా కానీ పరిగెత్తుతారు. పరిగెత్తినా కానీ వాళ్ళు చాలా ఫాస్ట్గా పరిగెత్తి వీళ్ళకి అందకుండా వెళ్ళిపోతారనమాట. అయితే కొంత దూరం పరిగెత్తిన తర్వాత వీళ్ళకి అనిపిస్తుంది ఏంటిది వీళ్ళు వెళ్ళిపోయారు అని, ఆ కోపము ఎక్కువయ్యి వాళ్ళిద్దరికి, వాళ్ళని శిక్షించాలనుకున్నారు వాళ్ళు కనిపించలేదు దొరకలేదని, ఇంకా వాళ్ళు కూడా వాళ్ళల్లో వాళ్ళే ఒకళ్ళనొకళ్ళు గట్టిగా పనిష్మెంట్ ఇచ్చుకుంటారు అనమాట, ఒకళ్ళనొకళ్ళు వాళ్ళే గట్టిగా గుద్దుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, ఇంకా వాళ్ళు అక్కడే ఉంటారు, చైతన్య మహాప్రభు దగ్గరికి నిత్యానంద ప్రభు హరిదాస్ ఠాకూర్ వెళ్తారనమాట. వెళ్ళంగానే వాళ్ళు చెప్తారు ఈ విధంగా మేము చూసాము లాభక్తులను, అస స్వభావం ఉన్న వాళ్ళని, వాళ్ళకు కూడా నేను చెప్పడానికి ప్రయత్నించాను కానీ వాళ్ళు వినలేదు అని చెప్తారనమాట నిత్యానంద ప్రభు. ఆయన చెప్పంగానే అప్పుడు చెప్తారనమాట చైతన్య మహాప్రభు ఏమంటారంటే, ఒక్కసారి వాళ్ళు నీ దర్శనం చేసుకున్నారు కదా నిత్యానంద, ఇంకా వాళ్ళ జీవితములో ఇంకా ముక్తి వచ్చినట్టే, నీ దర్శనం చేసుకున్నంత మాత్రానే ఇంకా వాళ్ళ పాప కర్మలన్నీ పోయి కూడా వాళ్ళు కూడా త్వరలో ఇవన్నీ వదిలేసి గొప్ప వైష్ణవులుగా మారి మనతో పాటు సంకీర్తన చేస్తారని చెప్తారనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా హరిబోలని చాలా ఆనందిస్తారు. ఆ విధంగా జరగంగానే ప్రతిరోజు చైతన్య మహాప్రభువు శ్రీనివాస ఆచార్య వాళ్ళ ఇంటి ముందు సంకీర్తన చేసేవాళ్ళనమాట. అయితే ఆ సంకీర్తనలో భగవంతుడి యొక్క నిత్య పార్షదులకు మాత్రమే ఆహ్వానం ఉంది కానీ అందరికీ ఆహ్వానం లేదు. అది ఎక్కడ ఉందంటే గంగా తటానికి కొంచెం దూరంలో ఉందన్నమాట. అక్కడికి వెళ్ళడానికి ఒకరోజు చైతన్య మహాప్రభు వెళ్తున్నారు, కానీ ఆ గంగా తటం దగ్గర ఈ జగాయి మదాయి ప్రతిరోజు సాయంత్రము ఎప్పుడు తాగి అక్కడ ఉంటారన్నమాట. వాళ్ళని చూస్తే ఎవరికైనా భయం, అందుకని సాయంత్రం సమయంలో అక్కడికి వెళ్ళడానికి అందరు భయపడతారు. కానీ చైతన్య మహాప్రభు
శ్రీనివాసాచార్య ఇంటికి వెళ్తారు సంకీర్తన చేయడానికి. సంకీర్తన చేయడానికి వెళ్ళి అక్కడ సంకీర్తన మొదలుపెట్టి సంకీర్తన చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే ఈ జగాయి మదాయికి అది వినపడుతుంది, వాళ్ళ దగ్గరలో ఉంటారు కాబట్టి. అది చెవులల్లోకి పోయి అది వినపడంగానే ఇంకా వాళ్ళు వాళ్ళకి వాళ్ళ సోయే ఉండదన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు కూడా ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని సంకీర్తన చేస్తూ నృత్యం చేస్తూ ఉన్నారు. పోనీ వాళ్ళు ఏమన్నా మత్తులు లేకుండా ఉన్నారా అంటే లేదండి, వాళ్ళు చాలా మత్తులో ఉన్నారు. అయినా కానీ ఆ సంకీర్తన ఎంత మధురంగా ఉంది అంటే వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ లేదనమాట. వాళ్ళు కూడా ఆ నైట్ అంతా సంకీర్తన చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్న తర్వాత మళ్ళీ తెల్లారి ఉదయము మళ్ళీ గంగా తటానికి చైతన్య మహాప్రభు స్నానానికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు చూసి వాళ్ళు అంటున్నారు, అవును నువ్వేనా రాత్రి పాడింది, నీ గొంతు చాలా మధురంగా ఉంది, బాగుంది అని చెప్తారు. చెప్తే చైతన్య మహాప్రభు ఎక్కువ మాట్లాడరు, వాళ్ళని చూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రోజు దారిలో ఆ ఇల్లి జగాయి మదాయి కలుస్తారనమాట నిత్యానంద ప్రభుకి హరిదాస్ ఠాకూర్కి. అయితే ఇంకా వాళ్ళని చూసి మనం అటుగా వెళ్ళొద్దని ఎంత చెప్పినా మళ్ళీ నిత్యానంద ప్రభు వెళ్తారు. వెళ్ళి మళ్ళీ వాళ్ళకి చెప్పడం ప్రారంభిస్తారు. చెప్పడం ప్రారంభించి బోలో కృష్ణ భజో కృష్ణ కరో కృష్ణ శిక్ష అనగానే వాళ్ళకి బాగా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి మందనే నేను ఈయనకి చెప్పినా ఆ కోపం వచ్చినా పరిగెత్తిన ఈయనకు బుద్ధి రాలేదు, ఎట్లయినా శిక్షించాలని మొత్తం అటు ఇటు చూసి అక్కడ ఆ కుండలు ఉంటాయి కదండి, ఆ కుండల పెంకులు ఉంటాయి అన్నమాట, ఆ కుండ ఒకటి తీసుకొని గట్టిగా నిత్యానంద ప్రభు తల మీద కొడతారనమాట. కొట్టంగానే ఆయనకి ఇక్కడ మొత్తము అది పెద్ద గాయం అయిపోయి అది రక్తం ఇక్కడ దారలాగా వచ్చేస్తుంది అనమాట. అది చూసిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరు భక్తులు ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి చైతన్య మహాప్రభుకి చెప్తారు ఆ విషయాన్ని. అయితే అలా చేసింది ఎవరండి, అలా మదాయి చేశారనమాట. అది చూసిండు జగాయి, చూసి ఆయన ఎందుకు అలా ఆయన్ని శిక్షిస్తావు అని అనిపించింది. అంత చెప్పినా కూడా వాళ్ళ మీద కోపం రావట్లేదు నిత్యానంద ప్రభు. ఇంకా వాళ్ళకి వాళ్ళతో ఇంకా మంచిగానే మాట్లాడుతున్నారు అనమాట, వద్దు మీరు ఇలా ఇలాంటి కర్మలు చెయ్యకండి అని ఇంకా మాట్లాడుతున్నారు. అది చూసిన జగాయికి మనసు కరిగిపోతుంది అనమాట. ఈయన మన మంచి కోసమే చెప్తున్నారు, ఈయన ఒక సాధువు, ఈయన తప్పేం లేకపోయినా మేము శిక్షిస్తున్నామని చెప్పి ఇంకా మదాయి మళ్ళీ కొట్టబోతుంటే ఆపేస్తారనమాట. ఆపేయంగానే అంతలోనే చైతన్య మహాప్రభు అక్కడికి వస్తారు. చైతన్య మహాప్రభు వచ్చి అదంతా చూసి వాళ్ళిద్దరిని చూసి చాలా కోపం వస్తుంది అనమాట. చాలా కోపం వచ్చి నా భక్తుణ్ణి నా నిత్య పార్షదుణ్ణి మీ మంచి కోసం చెప్పేవాడిని ఇంతగా శిక్షిస్తారా అని కోపంతో సుదర్శన్ని పిలుస్తారు. ఇంకా సుదర్శన వచ్చేస్తుంది ఆయన దగ్గరికి. వచ్చేసి ఇంకా వాళ్ళిద్దరిని సంహరించే టైంలో నిత్యానంద ప్రభు చెప్తారనమాట. నిత్యానంద ప్రభు ఏమంటారంటే, నీ మన ఆ ఈ యుగ ధర్మంలో మన యొక్క బాధ్యత ఇది కాదు, మన కలియుగంలో అందరూ ఇలాంటి వాళ్ళే ఉంటారు, అందుకని నువ్వు కలికి భగవాను లాగా ఇప్పుడు ప్రవర్తించొద్దు, ఇప్పుడు మన లక్ష్యం అది కాదు, ఇలాంటి వాళ్ళే కలియుగంలో ఇక ముందు ఉండే వాళ్ళందరూ కూడా ఇలాంటి అసుర స్వభావం ఉన్న వాళ్ళని, మరి వాళ్ళందరినీ ఉద్ధరించడానికే కదా మనం వచ్చింది అని చెప్పి చైతన్య మహాప్రభు మొత్తం శాంతింపజేస్తారనమాట. శాంతింపజేయంగానే చైతన్య మహాప్రభు కొంచెం కూల్ అవుతారు. అంతలోనే ఇంకా నిత్యానంద ప్రభు చెప్తున్నారనమాట వాళ్ళందరూ, ఇగో ఈ నిత్యానంద ప్రభువుని కొడుతుంటే ఈ జగాయే ఆపాడు అని చెప్పంగానే చైతన్య మహాప్రభు కొంచెం శాంతించి ఇంకా జగాయిని చూసి నువ్వు ఆపావా, నువ్వు నా భక్తుడికి గాయం అవుతుంటే నువ్వు మధ్యలో అడ్డుకున్నావా అని ఆయన చాలా సంతోషిస్తారనమాట చైతన్య మహాప్రభు. అందుకని చైతన్య మహాప్రభుకి కృష్ణుడికి ఎవరికైనా భగవంతుడికి భక్తులు అంటే అంత ఇష్టం అనమాట. భక్తులకు ఎవరైనా సహాయం చేసినా వాళ్ళని రక్షించినా కానీ ఆయన చాలా సంతోషపడతారు. ఆయన ఇంతకు ముందు ఉన్న పాపకర్మలు ఏదీ పట్టించుకోకుండా అప్పటికప్పుడు చైతన్య మహాప్రభు నారాయణ రూపంలో జగాయికి దర్శనమిస్తారు. ఆ నారాయణ రూపంలో ఆ చైతన్య మహాప్రభుని చూసిన జగాయి ఏం చేస్తారంటే చాలా సంతోషం, ఇంకా ఆ భక్తి పారవశ్యంలోకి వెళ్ళిపోతారు అన్నమాట. ఆ ఎక్స్టసీలో ఆయన ఆ నృత్యం చేస్తున్నారు, భగవంతుడు నామ సంకీర్తన చేస్తున్నారు, కళ్ళు తిరిగి పడిపోతున్నారు, మళ్ళీ లేస్తున్నారు. ఆ విధంగా ఇంకా జగాయి అక్కడ భక్తుల్లాగా మారిపోయాడు.
కానీ మదాయికి ఇంకా అదే విధంగా ఉన్నారన్నమాట. అప్పుడు మదాయి అంటారు, నాకు దర్శనం ఇవ్వండి, నన్ను కూడా ఉద్ధరించండి. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, లేదు నీకు అసలు ఎప్పటికీ నీకు అర్హత లేదు, నీ నిన్ను ఎప్పటికీ నేను పట్టించుకోను, నీ కర్మ ఇంతే అంటారనమాట. అప్పుడు మదాయి అంటారు, లేదు లేదు స్వామి నన్ను క్షమించండి, నేను కూడా తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటే. అప్పుడు చెప్తారు చైతన్య మహాప్రభు, నేను కాదు నిన్ను క్షమించాల్సింది, నా భక్తుడు నిత్యానందుని నువ్వు ఆ బాధ పెట్టావు, నువ్వు ఆయన్ని క్షమించమని అడుగు, ఆయన నిన్ను క్షమిస్తే, ఆయన నిన్ను ఆశీర్వదిస్తే అప్పుడు మాత్రమే నా ఆశీర్వాదం నీకు దొరుకుతుందని చెప్తారు. ఇంకా ఆయన వెంటనే మదాయి నిత్యానంద ప్రభువుని అడుగుతారు, నిత్యానంద ప్రభు వెంటనే ఇంకా ఆయన్ని ఆలింగనం చేసుకుంటారు అనమాట. మదాయిని ఆలింగనం చేసుకోగానే ఆయన్ని క్షమించగానే అప్పుడు చైతన్య మహాప్రభు శాంతిస్తారు, నా భక్తుడు నిన్ను క్షమించాడు కాబట్టి ఆయనకి నిన్ను ఉద్ధరించాలని ఉంది కాబట్టి నేను కూడా నిన్ను క్షమిస్తున్నా అని చెప్పి వాళ్ళిద్దరికి కూడా మొత్తము వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తారు. ఇంకా అప్పటికి వరకు వాళ్ళు చేసుకున్న పాపకర్మలన్నిటి నుంచి కూడా విముక్తి లభిస్తుంది అనమాట. ఇదంతా చూసిన యమధర్మరాజు ఏమనుకుంటారంటే, యమధర్మరాజు అనుకుంటున్నారు, ఏంటిది వీళ్ళు చేసిన పాపాలేంటి, వీళ్ళు చేసిన కర్మలేంటి, ఇంత అభక్తుల్ని, ఇంత అసురు జాతి అసుర స్వభావం ఉన్న వాళ్ళని కూడా నువ్వు రక్షిస్తావా స్వామి అని యమధర్మరాజు జీర్ణించుకోలేక అన్కాన్షియస్ అయిపోయి పడిపోతారంట. తర్వాత వాళ్ళందరూ దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి భగవంతుడు నామ సంకీర్తన చేస్తూ చైతన్య మహాప్రభు చుట్టూ సంకీర్తన చేస్తూ నిలబడి ఉంటారంట. అసలు ఇలాంటి వాళ్ళని కూడా చైతన్య మహాప్రభు ఇంత త్వరగా ఉద్ధరిస్తారా అనేది ఆ దేవతలే జీర్ణించుకోలేకపోతారనమాట. అందుకనే చైతన్య మహాప్రభు యొక్క అవతార లక్ష్యమే మనము మనందరి ఇలాంటి పాపులని ఉద్ధరించడమే ఆయన లక్ష్యం అనమాట. ఇంకా అప్పటి నుంచి జగాయ్ మదాయ్ పూర్తిగా మారిపోయి భగవంతుని అడుగుతారు, మేము ఇన్ని రోజులు తప్పులు చేశాము, మీకు ఇప్పుడు సేవ చేయాలనుకుంటున్నాం, మేము ఏం సేవ చేయాలి చెప్పండి అని అడిగితే చైతన్య మహాప్రభు చెప్తారు, అక్కడ గంగా తటం ఉంది కదా, అక్కడ ఒక ఘాట్ని నిర్మించండి, అందరు స్నానం చేయడానికి వాళ్ళ పనులు చేసుకోవడానికి వీలుగా అని చెప్తే ఇంకా వాళ్ళిద్దరూ స్వయంగా అక్కడ గంగానదికి ఆ ఘాట్ నిర్మిస్తారనమాట. నిర్మించి అక్కడ కొన్ని రాళ్లు పెట్టుకొని అక్కడికి వచ్చే వాళ్ళందరికీ చెప్తున్నారనమాట, మేమెంతో పాపాత్ములం, మేమెంతో అభక్తులం, మమ్మల్ని మీరందరు కూడా ఈ రాళ్లతో శిక్షించండి, ఎన్నోసార్లు మిమ్మల్ని అందరినీ మేము బాధ పెట్టాం కదా అని అందరికి రాళ్ళు ఇస్తున్నారంట. కొంతమంది నిజంగానే ఆ రాళ్లతో వాళ్ళని శిక్షించారు, కొట్టారనమాట, కొడితే మళ్ళీ ఆ రాయిని తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నారంట, మీకు మేము చేసిన తప్పులకి ఒక చిన్న శిక్ష సరిపోదు, మళ్ళీ మమ్మల్ని శిక్షించండి అని ఆ విధంగా ఆ గంగా తటం దగ్గర ఉండి వాళ్ళు ఎవరెవరిని అంటే అక్కడ ఆ సమయంలో ప్రతి ఒక్కళ్ళు గంగా తటానికి వచ్చేవాళ్ళు అనమాట. అప్పట్లో వాళ్ళకి అదే నీళ్లు తీసుకోవడానికి సోర్స్. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరు తప్పులు చేశారో, ఎవరెవరిని బాధ పెట్టారో ఆ విధంగా వాళ్ళందరినీ క్షమించమని చెప్పి అక్కడ వాళ్ళందరికీ సేవ చేయడం ప్రారంభించారనమాట జగాయ్ మదాయ్. ఆ విధంగా వాళ్ళు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు దర్శన మాత్రంతోనే వాళ్ళ పాప కర్మల్ని అన్నిటి నుంచి విముక్తి అయ్యి వాళ్ళు గొప్ప వైష్ణవులుగా మారి మళ్ళీ హరినామ సంకీర్తన యజ్ఞంలో చైతన్య మహాప్రభుకు సహాయం చేశారు, వాళ్ళతో పాటు ప్రతిరోజు సంకీర్తనలో పాల్గొనేవాళ్ళు అనమాట. ఆ విధంగా నిత్యానంద ప్రభువుని ఒకసారి దర్శించిన వెంటనే అంత పాపాత్ములకు కూడా విముక్తి అనేది లభించింది. అదేవిధంగా మనకు కూడా నిత్యానంద ప్రభువుని ఒకసారి ఎవరైనా స్మరిస్తే మనం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అది కృష్ణుడి యొక్క ప్రేమని భక్తిని ఖచ్చితంగా పొందగలదన్నమాట. ఇంకా అందుకని గురుతత్వంలో మనందరినీ ఉద్ధరించడానికి నిత్యానంద ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. అందుకని మనము ఏదైనా చేసే ముందు మనము ఏ విధంగా భగవంతుని ప్రార్థించాలి నిత్యానంద ప్రభువుని అంటే, నిత్యానంద ప్రభువుని ఒకటే మనం అడగాలి, ప్రభు నాకు అజ్ఞానం, నాకు అర్హత లేదు, కానీ మీరు నన్ను ఆశీర్వదించండి, భగవంతుడి జ్ఞానాన్ని నాకు అర్థం చేసుకునే అంత శక్తిని నాకు ఇవ్వండి స్వామి, మా భగవంతుడి భక్తి నాలో పెరగాలి, అది నేను అర్థం చేసుకోవాలి, ఆ భక్తిని నేను అందరికీ పంచగలగాలి, అందరికీ దాన్ని అందివ్వగలగాలి, ఆ విధంగా నన్ను ఆశీర్వదించండి అని ఎవరైనా నిత్యానంద ప్రభువుని అడిగితే నిత్యానంద ప్రభు తప్పకుండా ఇస్తారనమాట. ఎందుకంటే ఆయన అవతార లక్ష్యమే అది. అందుకని మనము ప్రతిరోజు
నిత్యానంద ప్రభుని స్మరించుకొని మనం మన భక్తి సేవలో భక్తి మార్గంలో ముందుకు వెళ్దాం. హరే కృష్ణ అండి, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అద్వైతాచార్యులు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు కలుస్తారు మాతాజీ? గంగాధర శాస్త్రి హరినామ సంకీర్తనలో వాళ్ళతో పాటే ఉన్నారు మాతాజీ. ఇదే పేరుతో గంగాధర శాస్త్రి, గదాధర శాస్త్రి. మనము ఈ రోజు నిత్యానంద ప్రభు గురించి చర్చించాం కదా మాతాజీ, మనము తర్వాత ఇంకొక రోజు మళ్ళీ అద్వైత ఆచార్య గురించి, గదాధర పండిత్ గురించి కూడా తెలుసుకున్నాం. లేకపోతే ఆ చైతన్య మహాప్రభు లీలలు ఇంకా తెలుసుకుంటే ఆ అందులో వాళ్ళ పాత్ర కూడా మనకి మనం మళ్ళీ చూద్దాం మాతాజీ తప్పకుండా తర్వాత. సరే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగుంది. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? అందరికి అర్థమైందా? చాలా బాగా అర్థమైంది మాతాజీ. ప్రశ్నలే లేవు మాతాజీ, అంత క్లియర్ గా అర్థమైంది. ఓకే మాతాజీ, ఇంతకు ముందు తెలుసా మాతాజీ మీకు ఎవరికైనా నిత్యానంద ప్రభు గురించి? ఎప్పుడైనా విన్నారా మాతాజీ నిత్యానంద ప్రభు గురించి? లేదు మాతాజీ, ఇంత క్లియర్ గా మాకు ఇప్పుడు ఎప్పుడైతే ఈ భగవతము మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నామో అప్పుడే మాకు తెలుసు మాతాజీ, అంతకుముందు మేము వినలేదు. ఈవెన్ పంచతంత్ర వెళ్ళను వినలేదు మాతాజీ, అన్ని కొత్తనే, అన్ని ఫస్ట్ టైమే వింటున్నాం మాతాజీ. ఒక్క నిమిషం మాతాజీ, నేను ఇది రికార్డింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాను.